లవ్ మీ ఇఫ్ యు ట్రైలర్ లాంచ్ చేసుకోబోతున్నాము ట్రైలర్ ని చూడబోతున్నాము వెరీ వెరీ ఎక్సైటమా వస్తుంది అని అంటే ఆడియన్స్ ఎప్పుడు కూడా ఆ లవ్ ఇస్తూనే ఉంటారు ఆ లవ్ ఆల్రెడీ లవ్ ఆ ట్రైలర్ లో మనం ఏం చూడబోతున్నాము ఎలా ఎంటర్టైన్ అవ్వబోతున్నాము అనేది మనం మరికొద్ది సేపట్లో చూడాలి సో ఐ వాంట్ ఎవ్రీబడి టు ప్లీజ్ హీరో ఆశీష్ గారు అండ్ హీరోయిన్ వైష్ణవి చైతన్య అండ్ అఫ్ కోర్స్ దిల్ రాజు గారు వీళ్ళందరి మీద ప్రేమతో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు మా గెస్ట్లు అన్నమాట సో మీరందరూ కలిసి ఇవాళ లాంచ్ చేస్తున్నారు మీరందరూ వెయిట్ చేశారు కాబట్టి మీరే ట్రైలర్ అండి లాంచ్ అనండి సూపర్ సూపర్ సంపాదించేసుకుంది అండ్ ఇప్పుడు ఇమ్మీడియట్ గా లవ్ మీ చూసిన తర్వాత వాళ్ళ యునిక్ విజన్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది అన్నమాట వెల్కమ్ వైష్ణవి అండ్ ఆశీష్ గారికి ఒక్కసారి గట్టిగా వేసుకుందామా ఎస్ ద లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కి ఓకే Yeah, thank you so much. Actually, you are witnessing something very unique. Nin for the first time na movie lo oka chinna part ippudu daaka nenu eppudu screen me chodaledu. Kirani gar deck meeda PC gar DI suit me tappa this is literally me first time watching my film on a big screen. So you are seeing something that is ante oka birth of a director chustunnaru meeru. Even it is very surreal that me andarito ante naaku meer first audience basically. So I'm very happy that you all are here and చాలా మంది నన్ను టీజర్ చూసి అడిగారు వై అంటే దయ్యాన్ని ప్రేమించడం ఎందుకు ఇజ్ ఇట్ అ క్లిక్ బైట్ దయ్యాన్ని ప్రేమిస్తున్నాడు అంటే వస్తారా ఆడియన్ థియేటర్ కానీ ఐ ఫెల్ట్ ఇట్ ఇస్ ద క్వశ్చన్ ఇస్ వ్యాలిడ్ బట్ నాకు దయ్యాన్ని ప్రేమించడం వై నాట్ అనిపించింది మన పురాణాల్లో దేవతలందరూ మనుషులు యూనో మైథాలజీస్ ఉన్నాయి సీతాదేవి అని రాముడు పుట్టిన మనుషుల కిందే కదా సీత చనిపోయి సీతా దెయ్యం అవ్వలేదు సీతాదేవి అయింది యూనో దిస్ ఇస్ వాట్ ఐ ఫెల్ట్ అంటే మనం అందరూ మనం పూజిస్తున్న దేవతలందరూ మనుషుల కింద పుట్టి చనిపోయారు చనిపోయి దేవతలయ్యారు వై దివ్యవతి షుడ్ బికమ్ అ గోస్ట్ ఇది కన్వీనియన్స్ ఆ ప్రస్పెక్టివ్ అర్జున్ క్యారెక్టర్ ప్రస్పెక్టివ్ ఏంటంటే సీతాదేవి పుట్టి చనిపోయింది సీతాదేవి అమ్మవారు అయింది సతీదేవి పుట్టి చనిపోయింది అమ్మవారు అయింది దివ్యవతి కూడా మనిషి కింద పుట్టి చనిపోయింది కదా దెయ్యం ఎందుకు కావాలి కన్వీనియన్స్ కాదు ఇట్ ఇస్ హిస్ ప్రస్పెక్టివ్ మెయిన్ టీజర్లో చూపించింది ఆర్ కన్వీనియన్స్ సినిమాటిక్ కన్వీనియన్స్ గోస్ట్ని లవ్ చేశాడని వాట్ ఈస్ అర్జున్స్ ప్రస్పెక్టివ్ ఆశీష్ బ్రో నేను ఈ క్యారెక్టర్ మీకు చెప్పినందుకు ఐ నో ఇట్ ఇస్ వెరీ డార్క్ మేము షూట్ చేసిన ప్లేసెస్ ఎక్కడో చెప్తే షాక్ అవుతారు మీరు ఇట్ ఇస్ నాట్ అ జోక్ శ్మశానాల్లో షూట్ చేసాం మోస్ట్ ఆఫ్ ది పార్ట్ ఇస్ డన్ ఇన్ అ గ్రేవ్ యార్డ్ అండ్ దెన్ దెర్ ఈస్ వన్ సెట్ వెరీ స్పూకీ సెట్ ఇప్పటికీ నేను డైరెక్టర్ అయి ఉండి ఒక్కడిన సెట్లోకి వెళ్ళాను అలాంటి సెట్లో షూట్ చేసాం దిస్ బ్లీడ్స్ ఆన్ టు దర్ ఓన్ క్యారెక్టర్స్ అంటే ఇంటికి వెళ్ళి ఏం దిస్ క్యారెక్టర్ బ్లీడ్స్ ఆన్ టు ఆశీష్ అండ్ అలాంటి అబ్బాయి అర్జున్ అన్నాడు బ్లాక్ తప్ప మీరు చూసారు అక్కడ ట్రైలర్లో బ్లాక్ తప్ప వేరే రంగు వేసుకోడు కాళ్ళకి చెప్పులు ఉండవు మెడలో ఏమో దండ ఎవరితో మాట్లాడి కూడా మాట్లాడు శ్మశానాల్లో తిరుగుతుంటాడు పొలిమేరంలో తిరుగుతుంటాడు వీ నో వన్ మోర్ క్యారెక్టర్ లైక్ దిస్ ఫ్రమ్ అవర్ మైథాలజీస్ శివుడు ఎవరితోనో మాట్లాడు నలుపు తప్ప వేసుకోడు మెడలో దండ ఉంటుంది శ్మశానంలో తిరుగుతుంటాడు అలాంటి శివుడు క్యారెక్టర్ మీకు చెప్పినప్పుడు ఇట్ ఈస్ వెరీ డార్క్ దట్ ఐ నో ఇట్ విల్ బ్లీడ్ ఆన్ యువర్ మ్యామ్ వెల్కమ్ యా సిమ్రన్ ఇస్ హియర్ ప్లీజ్ వెల్కమ్ సో ఓకే సో యా అమ్మాయిని చూసుకుని రెస్పెక్ట్ సో ఐ నో దిస్ క్యారెక్టర్ విల్ బ్లీడ్ ఆన్ టు ఆశీష్ పర్సనల్ లైఫ్ బట్ బ్రో నేను మీకు చెప్పినప్పుడు యు ఆర్ వెరీ హెడమెంట్ దట్ నేను క్యారెక్టర్ చేస్తాను అని వీ ఆల్ విల్ హ్యావ్ దిస్ వన్ డార్క్ కార్నర్ కదా అంటే ఒక అమ్మాయిని ప్రేమించడానికి లేకపోతే ఒక అబ్బాయిని ప్రేమించడానికి మనకు చాలా ధైర్యం ఉండాలి అంటే ఆ అమ్మాయి రేపొద్దున మా నాన్న వద్దన్నాడు మన క్యాస్ట్ సేమ్ కాదని మిమ్మల్ని వదిలేస్తుందని భయపడకుండా ప్రేమించాలి కదా లేదా ఒక అబ్బాయిని ప్రేమించడానికి అరే ఇది నన్ను యూస్ చేసుకుంటున్నాడా లేకపోతే ఇంకో అందమైన అమ్మాయి దొరికితే షిఫ్ట్ అయిపోతాడా అని అనుమానం లేకుండా ప్రేమించాలి దట్స్ ది ఇంగ్లీష్ సేయింగ్ దట్ సేస్ యూ నీడ్ మోర్ గట్స్ టు బి అట్ లవ్ దెన్ టు బి అట్ వార్ మీ అందరికీ ఆ ధైర్యం ఉంది మీ ఎవరికి తెలియదు యాక్చువల్లీ ఇక్కడ అందరూ అందరినీ ఎవరో ఒకరిని ప్రేమించుంటారు కదా సో ఎవ్రీ బాయ్ హూ లవ్డ్ ఎ గర్ల్ ఎవ్రీ గర్ల్ హూ లవ్డ్ ఎ బాయ్ అట్ గట్స్ అంటే ఒక యుద్ధానికి వెళ్ళడం కన్నా ప్రేమించడం చాలా గట్స్ కావాలి దట్ ఈస్ ద టైటిల్ ఆఫ్ అవర్ మూవీ లవ్ మీ ఇఫ్ యూ డేర్ సో మామూలు మనిషిని ప్రేమించాలంటేనే అంత గట్స్ కావాలంటే ఒక దయ్యాన్ని ప్రేమించాలి దిస్ ఈస్ వాట్ ఐ హవ్ టోల్డ్ యూ బట్ థ్యాంక్ యూ సో మచ్ భయ్యా నాతో శ్మశానాల్లో తిరిగారు మీరు వీ మేడ్ థింగ్స్ దట్ ఈస్ నేను రివీల్ చేయలేను బట్ ఫర్ ద ఫస్ట్ టైం మన ఇండియన్ స్క్రీన్ చూసే కొన్ని కాన్సెప్ట్స్ మేము అప్లై చేసాము ఐ రియలీ వాంట్ థ్యాంక్ మై ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా స్కల్ రీకన్స్ట్రక్షన్ అనే ఒక కాన్సెప్ట్ వాడాము విచ్ ఇస్
a long lost art that you have seen. But then ఆశీస్ ది అంత డార్క్ క్యారెక్టర్ అయితే అలాంటి క్యారెక్టర్ని ప్రేమించి వాడి ఆ సైక్ని అర్థం చేసుకుని సరే నువ్వు ఒక దయ్యాన్ని ప్రేమిస్తున్నావా, యూ క్యారీ ఆన్, ఐ సపోర్ట్ యూ అనే క్యారెక్టర్ వైష్ణవి గారిది. దట్ హ్యాస్ టు బి ఈవెన్ మోర్ డార్కర్ దెన్ సమన్ హూ లవ్స్ ఎ గోస్ట్ టు సపోర్ట్. వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ నేను తీసుకుంది శివపార్వతుల నుంచే. సతీదేవి చనిపోయిన తర్వాత కొన్ని వందల సంవత్సరాలు శివుడు సతీదేవిని ప్రేమించాడు. దిస్ ఈస్ వాట్ ఆశీస్ ఈస్ పోర్ట్రేయింగ్. అండ్ దెన్ నెత్తి పార్వతీ సతీ గురించి చాలామంది మాట్లాడతారు, కానీ నెత్తి మీద గంగ గురించి ఎవరు మాట్లాడరు. గంగ ఈజ్ వాట్ వైష్ణవి గారి పోర్ట్రేయింగ్. సో దిస్ ఈస్ సంథింగ్ దట్ వీ ఆల్రెడీ సీన్ దట్ ఆర్ గాడ్స్ హావ్ ఆల్రెడీ లివ్డ్ అండ్ దెన్ ఐ మేడ్ ఇట్ ఇన్ టు అ నార్మల్ మోడర్న్ డే కాలేజ్ డ్రామా. కమ్ వాచ్ దిస్ ఇన్ థియేటర్స్. లాజిక్ ఉండదు, ఎందుకు దెయ్యాన్ని ప్రేమించాలి, ఏమవుతుంది దెయ్యాన్ని ప్రేమిస్తే, దర్ ఇస్ నో లాజిక్. లాజిక్ లేకుండా ప్రపంచాన్ని నడుపుతుంది ఒకటే లవ్. ఇట్ ఈస్ దేర్ ఇన్ ఆల్ అవర్ హార్ట్స్. థియేటర్కి రండి, వై అన్న క్వశ్చన్ అడగకుండా వావ్ అక్కడిని ఇంటికి వెళ్ళాను. థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ యు ఆల్ విల్ ఎంజాయ్ అవర్ మూవీ ఇన్ ద థియేటర్స్. థ్యాంక్ యూ యాజ్ వన్ ఆఫ్ యూ. నేను ఒక 1 ఇయర్ బ్యాక్ ఇక్కడ కూడా కదా అక్కడ ఉన్నా. సో ఇఫ్ దిస్ ఈస్ సో సరియల్ దట్ ఐమ్ థ్యాంకింగ్ యూ ఎవ్రీ వన్ ఆఫ్ యూ దట్ యూ గైస్ ఆర్ మై ఫస్ట్ ఆడియన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇచ్చే క్లారిటీ అండ్ అసలు మీ స్పీచ్ లో నిజంగా, అండ్ ఈ పర్స్పెక్టివ్ లో కూడా ఆలోచించొచ్చు అని ఇప్పుడే అర్థమైంది. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ రవికృష్ణ గారు టు ప్లీజ్ స్పీక్. యా, అందరికి హాయ్, ఎలా ఉన్నారు? ట్రైలర్ ఎలా ఉంది? యాక్చువల్గా మేము చేసేటప్పుడు ఏదైతే ఎక్సైట్మెంట్ ఉందో ఇప్పుడు మీ మొహల్లో చూసినప్పుడు అది మాకు నిజంగా ఫుల్ఫిల్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. అంతే, నిజంగా తగ్గేదనే 25th కోసం వెయిట్ చేయండి, మేము అదే చెప్తాం. సో విరూపాక్ష చేసేటప్పుడు నాకు డే 1 నుంచి ఒక మంచి సినిమా చేస్తాను, ఒక మంచి క్యారెక్టర్ చేస్తాను అని ఒక క్లారిటీ ఉండేది. మళ్ళీ ఈ సినిమా చేసేటప్పుడు నాకు ఆ ఫీలింగ్ డే 1 నుంచి ఉంది. అరుణ్ బ్రో థ్యాంక్ యూ సో మచ్ బ్రో, ఈ క్యారెక్టర్ కోసం నన్ను చూస్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ. అండ్ దిల్రోజు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు. సో ఇంత పెద్ద టెక్నీషియన్స్ పీసీ సార్తో కీరవాణి గారితో వర్క్ చేయాలంటే రాసిపెట్టి ఉండాలంటారు. నాకు ఇంత స్టార్టింగ్లోనే దొరికింది నిజంగా లక్కీ. అండ్ మీ అందరి ఫేవరెట్, నా ఫేవరెట్ బేబీ. సో తనతో వర్క్ చేశాను. అండ్ అన్నిటికంటే బెస్టెస్ట్ విషయం ఏంటంటే ఇక్కడ ఆశిష్ బ్రో, దిల్రాజు గారి వాళ్ళ సన్ అనేది 1% కూడా మైండ్లో ఉండదు. లిటరలీ సెట్లో ఆర్ట్ బా అంటే ఆర్ట్ అసిస్టెంట్ దగ్గర నుంచి ప్రతి చిన్న ప్లేస్లో ఉన్న పర్సన్ నుంచి ప్రతి ఒక్కరికి ఎంత రెస్పెక్ట్ ఇస్తారనేది నేను చూశాను. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ బ్రో, మీతో కలిసి వర్క్ చేయడం నిజంగా థ్యాంక్ యూ, సో హ్యాపీ. ట్రైలర్ చూశారు కదా, సినిమా దీనికి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, రెడీగా ఉండండి, అప్పుడు మాట్లాడతాను నేను సక్సెస్ మీట్లో. థ్యాంక్ యూ సో మచ్. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. కొన్ని దాచుకుని అప్పుడు మాట్లాడండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, మీరే ఇస్తారా మైక్? నాగమల్లుడి గారు, no few words please. Yeah, hi andi sir, nenu meeku okati cheppadaniki wait chesanu. Meeru entha mandini introduce chesaru directors kinda, producer kinda naathane start ayyindi sir, nannu meeru introduce chesaru. Thank you so much andi. Super, thank you so much. Anshita gar, hello andi, nijanga chaala sorry late ayyanu, it's very unlike me, so I apologize. First, congrats to the entire team already. We've seen the reaction to the trailer. So, chala excited ga unnanu. Ee film lo Arun sir chepparu kada already, ma director garu. Skull reconstruction gurinchi koncham, it's a nice angle that they've incorporated. And nene aa skull reconstruction artist patra play chestunanu. And it is something I've never done before. Dilraju sir, it is truly a pleasure to be in your film. So thank you so much. Arun, thank you so much for thinking of me for this film. Harshitana, Hansita, they have been the most kindest. I love you guys too, and I can't wait for you all to see the film on 25th. And all of my co-actors, Ashish, baby of course, Vaishnavi and Ravi, thank you so much for making it. So I was on set for a very short period of time. Nen actually oka 4-5 days unnanu, kani even in that limited period andaru na family log ayipoyaru. So thank you so much. Ippudu ee family enta kashtapadi oka manchi cinema teesaru, meeru 25th ki velli theaters lo chudandi. And yeah, thank you for this opportunity, and I wish, and Naga of course, the writer who narrated the script to me, and I love him. That's a film. Okay.
See, he wears a lot of caps. Even I was confused. But congratulations, and I wish the entire team all the luck and lots of love to you all. 25th Theatres Low, love me, choose Tamu. Thank you so much. Love coming. Yeah, thank you. Thank you so much, Simran. And yes, అమ్మాయి పేరు బేబీ అయిపోయింది. ఇప్పుడు ఎవరు కూడా ఒరిజినల్ నేను గుర్తుపట్టట్లేదు. వైష్ణవి చేతంగాల్ అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ అండ్ మేకింగ్ దిస్ ఈవెంట్ మోర్ స్పెషల్. లవ్ మీ ఇఫ్ యూ డేర్ ట్రైలర్ ఇప్పుడే రిలీజ్ అయింది, మీరందరు చూశారు, మీకు నచ్చిందని అనుకుంటున్నాము. లవ్ మీ ఒక డిఫరెంట్ అండ్ డార్క్ స్టోరీ. ఐ రిక్వెస్ట్ మీరందరూ థియేటర్స్లో వెళ్ళి సినిమా చూడండి, ఎందుకంటే మీకు చాలా జంప్ స్కేర్స్, షాకింగ్ ఎలిమెంట్స్ విత్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, రొమాన్స్, థ్రిల్స్ అన్నీ మీరు ఎక్స్పీరియన్స్ అవుతారు థియేటర్లో. ఇంకా పీసీ సార్ క్రియేట్ చేసిన బ్యూటిఫుల్ విజువల్స్, కీరవాణి సార్ ఇచ్చిన అమేజింగ్ మ్యూజిక్, ఇంకా మా ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ సార్ క్రియేట్ చేసిన బ్యూటిఫుల్ అంబియన్స్, ఇంకా సెట్, మీరందరూ విట్నెస్ చేయొచ్చు థియేటర్స్లో. ఈ సినిమాలో నేను చాలా డిఫరెంట్ అండ్ టఫ్ క్యారెక్టర్ ప్లే చేసిన. షూట్ స్టార్టింగ్ డే నుంచి షూట్ ఎండ్ అయ్యేంత వరకు కూడా నా హెడ్ పైన ఒక ప్రెషర్, ఇంకా బరువు లాగా ఫీల్ అవుతుండే నేను. ఎందుకంటే ఈ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఈ సినిమాలో, అది మన రియల్ లైఫ్లో అందరిలో ఉండదు. ఎవరి లోపల అయితే ఉంటుందో ఈ క్యారెక్టర్, వాళ్ళు మన కంటికి కనిపించరు, వాళ్ళు ఎవరితో మాట్లాడరు, అసలు ఏం చేయరు, వాళ్ళ సిచ్యువేషన్స్ గురించి ఏమీ చెప్పుకోరు. కష్టమైన నష్టమైన ఈ క్యారెక్టర్ ఉన్నవాళ్ళు వాళ్ళ లోపలే వాళ్ళు పెట్టుకొని సఫర్ అవుతూ ఉంటారు, ఒక డిఫరెంట్ లైఫ్ని లీడ్ చేస్తారు. అండ్ ఆశీష్ కూడా చాలా మంచి క్యారెక్టర్ ప్లే చేసినారు ఇందులో. ఎట్లా అంటే, వద్దు అక్కడ డేంజర్, ఆ పని చెయ్యొద్దు అని వాన్ చేస్తే నేను అదే చేస్తా అని వెళ్ళి ఆ పని చేస్తాడు, అట్లాంటి క్యారెక్టర్ ప్లే చేస్తున్నాడు. ఎంత మొండి అంటే ఆ క్యారెక్టర్, వద్దు దయ్యం చాలా డేంజర్, ఆ దయ్యాన్ని నువ్వు రెండోసారి చూడలేవు అన్నా కానీ లేదు, నేను ఆ దయ్యాన్ని చేసి పట్టుకొని అసలు ఆ దయ్యం వెనక స్టోరీ ఏంటి అని తెలుసుకుంటా అని పోతాడు. ఆ దయ్యంతో ఎమోషనలీ కనెక్ట్ అయ్యి లవ్లో పడతాడు. అంత మంచి క్యారెక్టర్ ఆశీష్. ఇట్ వాజ్ సారీ అయ్యో ఐఎమ్ సో సారీ సార్, నేను జస్ట్ ఆశీష్, దట్ వాజ్ అమేజింగ్ వర్కింగ్ విత్ యూ. సిమ్రన్ గారు, రవి గారు, సో హ్యాపీ టు వర్క్ విత్ యూ. ఇప్పుడేమని చెప్తే మళ్ళీ సో డైరెక్టర్ అరుణ్ గారు చాలా మంచి డైలాగ్స్, చాలా డిఫరెంట్ డైలాగ్స్ రాశారు. ఒక్కొక్కరు డిఫరెంట్ లైఫ్ లీడ్ చేయడానికి కారణాలు ఏంటి అని చాలా డిఫరెంట్గా ఈ సినిమా చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐమ్ సో సో హ్యాపీ. ఇంత డిఫరెంట్, ఇంకా ఇంత టఫ్ సిచ్యువేషన్స్లో నన్ను పెట్టినారు మీరు షూట్స్లో. ఐఎమ్ సో హ్యాపీ. అంటే యాక్ట్ చేసేటప్పుడు రాజు సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ మీ అండ్ బిలీవింగ్ దిస్ ప్రాజెక్ట్ టిల్ ది ఎండ్. నాగా గారు, హన్షిత మ్యామ్, హర్షిత్ సార్, సిరీష్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఈ ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా ఇంతవరకు తీసుకొచ్చి ఇంత సపోర్ట్ చేసినందుకు. అండ్ ఎస్, 25th మే రోజు మీరు అందరూ థియేటర్స్కి వెళ్ళి ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయండి. వి ప్రామిస్ పక్క ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ని మీరు ఫేస్ చేస్తారు. వి ఆల్ నీడ్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ. బ్యూటిఫుల్, థ్యాంక్ యూ సో మచ్ వైష్ణవి. అండ్ ఎస్, మరి ఇప్పుడు అర్జున్గా ఇంత డిఫరెంట్ అండ్ యునీక్ రోల్లో కనిపించబోతున్న ఆశిష్ మాటలు వినేద్దాము.
హలో రౌడీ బాయ్స్, వాట్సాప్. ఫస్ట్ ఒక 2 మినిట్స్ మీడియా వాళ్ళకి రియలీ సారీ వెయిట్ చేయించినందుకు. చాలా వర్షం పడింది, కృష్ణానగర్ దగ్గర ఆగిపోయి మా కార్ వాటర్లో ఆగిపోయింది. చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ షూ ఇప్పి, సాక్స్ ఇప్పి, ప్యాంట్ పై కనుక్కొని ఇంకో కార్ ఎక్కాం మేమిద్దరం. సో అర్జున్ లాగే ఒక డిఫరెంట్గా చేసుకుని ట్రైలర్ లాంచ్కి వచ్చా. సో ఇట్ వాస్ సో ఫన్. సారీ సో మచ్. మేబీ థ్యాంక్ యూ సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతమంది వచ్చి మా ట్రైలర్ని విట్నెస్ చేసినందుకు ఆడియన్స్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వర్షం పడుతున్న ఐపీఎల్ మ్యాచ్ ఉన్న 7:00కి మీరు 4:35 దాకా మా కోసం వెయిట్ చేశారు కదా, అదే మీరు మాకు ఇచ్చే ఫస్ట్ గిఫ్ట్. దాని తర్వాత ఫస్ట్ మా డైరెక్టర్ ఫస్ట్ టైం ఇంత మాట్లాడాడు కాబట్టి ఫస్ట్ మా డైరెక్టర్ గురించే మాట్లాడతా. బ్రో ఇంత డీప్ ఉందని తెలియదు బ్రో నాకు ఈ స్టోరీలో. శివుడు పార్వతి అనేసరికి ఇంత చేసామా మనం, మనలో ఇంత ఉందా అనుకున్నా నేను. సో థ్యాంక్ యూ సో మచ్ అరుణ్ అండ్ నాగా. ఈ స్క్రిప్ట్ మీరు రాజుగారికి చెప్పినప్పుడు రాజుగారు నా గురించి చెప్తే మీరు ఫస్ట్ కన్సిడర్ చేసి నన్ను యాక్సెప్ట్ చేసినందుకు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకా చాలా తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ జస్ట్ పీసీ సార్కి థ్యాంక్ యూ, కిరవాణి సార్కి థ్యాంక్ యూ అండ్ అందరూ. ఇది చాలా డిజిటల్లు 2 తర్వాత ఇది చాలా డ్రై సీజన్ సినిమాల్లోకి. మీరు కరెక్టేనా రిలీజ్ చేస్తున్నారు ఇది చేస్తున్నారు అంటున్నారు, కానీ మీరు ఈరోజు ట్రైలర్కి ఇచ్చిన రియాక్షన్ చూసాక మేము 25th రావడం కరెక్టే అని అనిపించింది మాకు. మీరు వస్తారు థియేటర్స్కి, ట్రైలర్ బాగుంటే సినిమా బాగుంటే అని ప్రూవ్ చేశారు. సో అందరు నాకు సోషల్ మీడియాలో నా ఫ్రెండ్స్కి నేను 25th రిలీజ్ అని చెప్తుంటే నాకు ఒక పోస్ట్ పంపారు ఫ్రైడే నుంచి సింగిల్ స్క్రీన్స్ క్లోజ్. అరే ఎందుకు అట్లా రిలీజ్ చేస్తున్నారంటే సింగిల్ స్క్రీన్స్ క్లోజ్ అయితే మా సినిమాతో అన్ని స్క్రీన్స్ ఓపెన్ అవుతాయి, ప్రామిస్ పక్కా. అండ్ మీకు ఒక డిఫరెంట్ అంటే మీరు ఏదో మళ్ళీ సినిమాల్లోకి వస్తున్నారని ఏదో కమర్షియల్ సినిమానో ఫైట్సో డ్యాన్సో కాదు, అరుణ్ చెప్పినప్పుడు ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీకు, ఒక క్రేజీ మోడర్న్ లవ్ స్టోరీ ఉంటుంది. నేను లైఫ్లో అసలు అనుకోలేదు నేను దయ్యాన్ని రొమాన్స్ చేయడం, నాకు దయ్యమ్మ చీకటి రూమ్ చూస్తేనే ఫస్ట్ పడిపోద్ది నాకు ఫస్ట్. అలాంటిది అరుణ్ నన్ను శ్మశానాలకి ఆ చీకటి రూమ్లో, బ్రో నువ్వు అక్కడే కూర్చోవాలి సీరియస్ ఫేస్తో అసలు కదలకూడదు అంటే, బ్రో మీరు అందరు ఉంటున్నారు కదా కెమెరా వెనకాల, లేకపోతే నా మీద ప్రాంక్ చేస్తున్నావు అని అడిగాను నేను. అండ్ ఇట్ వాస్ లవ్లీ వర్కింగ్ విత్ వైష్ణవి, సిమ్రన్, రవి. మేము అందరం చాలా క్లోజ్ అయిపోయాం వర్క్ చేస్తూ. ఇంకా షూటింగ్ అయిపోయింది, నేను అడిగా ఇంకొన్ని రోజులు షూటింగ్ పెడదాం అంటే మొన్న పెట్టారు చూద్దొద్దు బ్రో ఆపేయండి ఇంకా చాలా అని చెప్పా, రిలీజ్ టైం దగ్గరకు వస్తుందని. అండ్ మా ప్రొడ్యూసర్స్ హర్షిత్ అన్న, హన్స్తక, దెన్ దిల్రాజు గారు, అందరూ చాలా అంటే అందరూ అంటే ఇప్పుడు హర్షిత్ అన్న కానీ హన్స్త కానీ బలగం లాంటి మంచి ఫ్యామిలీ తీశారు. రాజుగారు చూడండి సక్సెస్ కాదు కానీ హర్షిత్ అన్నకి హన్స్తకి ఇది ఒక మంచి మూవీ అవుద్ది, కానీ రాజుగారు ఇన్ని సినిమాలు తీశాక దిల్ రాజు అనే పేరు తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయారు. ఆ దిల్ అనే తీసేసి ఒక రాజు ఉండే కదా, ఆ రాజు వర్క్ చేసినట్టు వర్క్ చేశారు ఈ సినిమాకి లాస్ట్ మినిట్ దాకా. మేము నిన్న నైట్ 10:30 దాకా కూడా ఎడిట్ రూమ్లో కూర్చొని ఏది కరెక్ట్ ఏది రాంగ్, అరుణ్ అండ్ నాగైతే ఇంకా పడుకోలేదు అనుకుంటా డైరెక్ట్ అట్లానే వచ్చేసారు, మొహం చూస్తే తెలుస్తుంది. సో నిజం చెప్పాలంటే చాలా కష్టపడ్డాం ఒక డిఫరెంట్ సినిమా మీకు ఇవ్వడానికి, ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి. సిమ్రన్ చౌదరి రెడ్ వేసుకుంటే ఆమె దివ్యావతి అనుకోకండి, ఆమె కాదు. ఓకేనా? సో ప్లీజ్ వాచ్ లవ్ మీ ఇఫ్ యూ డేర్ ఆన్ May 25th, ఇఫ్ యూ రియలీ డేర్ గైస్. సీ యూ ఆన్ 25th, అందరం కలిసి థియేటర్లో కలుద్దాం మళ్ళీ. థ్యాంక్ యూ సో మచ్ పేషెన్స్ గా వచ్చి వెయిట్ చేసినందుకు. థ్యాంక్ యూ. సూపర్. ఏ థియేటర్ అంటే ఆ థియేటర్ నేను వస్తా, ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అసలు దివ్య భారతి ఎవరు అని తెలుసుకోవడానికైనా మేము అందరం దివ్యవతి దివ్యవతి పేరు మార్చేనా? ఓకే. సో ఎస్ అండ్ నౌ ద బ్రాండ్ హింసెల్ఫ్ దిల్ రాజు గారు మాటలు వినేద్దాం ఇప్పుడు. అందరికి నమస్కారం. సాధ్యమైనంత మటుకు లాస్ట్ లో ఉందామంటే నన్ను మళ్ళీ మధ్యలోకి వస్తున్నారు. ట్రైలర్ ఎలా ఉంది మీకు? డిఫరెంట్ ఇరికా. సో బేసిక్ అందరూ లవ్ మీ గురించి చెప్పేశారు, జస్ట్ నేను 2 వర్డ్స్ చెప్పి
కంక్లూడ్ చేస్తాను. ఇందాక ఆశీష్ చెప్పినట్టు అరుణ్ అండ్ నాగా వాళ్ళిద్దరూ ఇస్ ఎ మెయిన్. ఇప్పటికి 10 మంది డైరెక్టర్లు ఇంట్రడ్యూస్ చేసాం, ఫస్ట్ టైం నాగా అన్నట్టు ప్రొడ్యూసర్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం మా బ్యానర్ ద్వారా. వాళ్ళు ఒక మంచి స్క్రిప్ట్తో వచ్చారు. సో ఈ బ్యానర్లో చేయడానికి మెయిన్గా అరుణ్ నాగా, డన్ ఇస్ అ గుడ్ జాబ్. అంటే ఎంత జాబ్ అంటే ఇందాక ఆశీష్ చెప్తున్నట్టు రాత్రి 10:30 వరకు కూడా ఒక్కొక్క షార్ట్ ఏంటి, ఒక్కొక్క డైలాగ్ ఏంటి, మీ అందరిని 25 రోజు 25th రోజు మీకు సినిమా 80% నచ్చాలంటే ఏమేమి చేయాలి అని వాళ్ళు అన్ని ఎఫర్ట్స్ పెట్టి చేస్తున్నారు. వాళ్ళ హార్డ్ వర్క్, ఇప్పుడు మీరు చూసిన ట్రైలర్, ఇప్పటి వరకు రిలీజ్ అయిన పాటలు, ఇవన్నీ కలిపే లవ్ మీ ఒక న్యూ ఏజ్ ఫిలిం కొత్తగా ఫీల్ అవుతారు నో డౌట్. సో మీకు నచ్చడమే ఇంకా ఇంపార్టెంట్. ఎంత ఎవరేం చేసినా మార్నింగ్ షో పడ్డప్పుడు మీ ప్రేక్షకులకు నచ్చేదే సినిమా సూపర్ హిట్. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ May 25th ఈ సినిమా మీకు బాగా నచ్చి పెద్ద సక్సెస్ అవుతుందని ఓ హోప్తో ఉన్నాము. బట్ 25th వరకు రిజల్ట్స్ కోసం వెయిట్ చేయాల్సిందే. రాజకీయ నాయకులు June 4th వరకు చేయాలి, ఈ టీం అందరూ May 25th వరకు వెయిట్ చేయాలి. సో థ్యాంక్ యూ బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మీడియా అందరికీ, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ టాప్ టెక్నీషియన్స్ కీరవాణి గారు, పీసీ గారు, అవినాష్ అండ్ ఎడిటర్ సంతోష్, అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హోల్ టీమ్ ఆశీష్ అండ్ సిమ్రాన్ చౌదరి అండ్ రవి విరూపాక్ష అనగా నడిచేస్తున్నారు రవి అలా అండ్ ఆశీష్ అండ్ బేబీని ఎలా మర్చిపోతాం. సో అందరూ అంటే ఇదే చూస్తున్నారు కదా, ఆల్ యంగ్ బ్యాచ్, యంగ్ టీమ్, ఒక కొత్త సినిమాతో ఒక కొత్త ఎక్స్పీరియన్స్ మీకు ఇవ్వడానికి May 25th వస్తున్నారు. డెఫినెట్గా మీ అందరికి నచ్చుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ దిల్రాజు గారు. మరి ఇంకా ఏమాత్రం ఆలోచన చేయకుండా క్యూ అండ్ ఏ ఇంటరాక్షన్లోకి వెళ్ళిపోదాము విత్ ద మీడియా. ఓకే సార్, అంటే నార్మల్గా మీ ఏజ్ గ్రూప్ అందరూ కూడా లవ్ ఫిల్మ్స్, లవ్ స్టోరీస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు అండ్ మోర్ సో ది పబ్లిక్ ఆల్సో ఆర్ ఇన్క్లైన్డ్ టువర్డ్ సచ్ ఫిల్మ్స్. బట్ దీంట్లో దెయ్యాన్ని ప్రేమించడం గట్ట ఈ సర్రియలిజం ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇందాక డైరెక్టర్ చెప్పినట్టుగా అది అంటే ఆడియన్స్కి రిచువల్ కంటెంట్ అని అనిపించిందా నీకు సార్? అంటే నాకు నరేట్ చేసినప్పుడు డెఫినెట్గా మా అందరిలో ఆ డౌట్ ఉండే ఆడియన్స్కి ఎలా రీచ్ అవుతుందని. వన్స్ మేము ఫస్ట్ స్టార్ట్ చేయడమే ఆ 404 అనే సెటప్లో స్టార్ట్ చేసాము. ఆ అపార్ట్మెంట్ ఏదైతే ఆ హారర్ ఫీల్స్ ఉన్నాయో 15 డేస్ షూట్ చేసాము. షూట్ చేశాక ఇది జనాలకి రీచ్ అవుద్ది. అప్పుడు దాకా ఇట్స్ లైక్ ఓ అంటే బాగుంది, వినడానికి బాగుంది రొమాన్స్ విత్ గోస్ట్ ఆర్ గోస్ట్ని లవ్ చేయడం అనేది. బట్ ఎక్కడో నరేట్ చేసినప్పుడు మాకు కూడా చిన్న అంటే మాకంటే అందరికీ డౌట్ ఉండే. అంటే ఎగ్జిక్యూట్ చేసి చూసినప్పుడు స్క్రీన్ మీద అంటే హౌ పీపుల్ విల్ టేక్ అనేది ఇట్స్ ఎ వెరీ బిగ్ క్వశ్చన్ ఫర్ ఎవ్రీవన్. సో అది చూసుకున్నాక వి వర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ యా ఇది ఒక లవ్ స్టోరీ లాగా చూస్తారు కానీ ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ, ఒక హారర్ లవ్ స్టోరీ లాగా చూస్తారు కానీ ఒకసారి మీరు సినిమా ఫ్లోలో స్టార్ట్ చేశాక ఓ ఇదేంటి దయ్యంతో లవ్ ఇదంతా అదంతా మర్చిపోతారని మాకు అనిపించింది. 25th మీరు అది చూసాక మీరు చెప్తే ఐ థింక్ విల్ ఫీల్. అంటే ఓకే మీరు కన్విన్స్ అయ్యారు కాబట్టి చేశారు సినిమా, కానీ బట్ ది కాన్సెప్ట్ ఆఫ్ హారర్ ఇంటూ ఏ లవ్ స్టోరీ ఈజ్ ఆల్వేజ్ ఎ రిస్కీ జోన్. యా యా, దాన్ని అట్లా హౌ కుడ్ యూ అడాప్ట్ యువర్ సెల్ఫ్ టు దట్ క్యారెక్టర్? అంటే ఒక అమ్మాయిని ప్రేమించడం వేరు, నోయింగ్ ఫుల్లీ వెల్ దట్ యు ఆర్ లవింగ్ ఏ డెవిల్ ఆ ఫీలింగ్ వేరు కదా. ఒక యాక్టర్గా నిన్ను నువ్వు ఎట్లాగే అడాప్ట్ చేసుకున్నావు సార్? అంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఒక అమ్మాయిని లవ్ చేయడం అనేది ప్రతి యాక్టర్ ప్రతి సినిమాలో చేసింది. సో నేను ఫస్ట్ ఏం చేయాలి అనుకున్నప్పుడు నేను కొన్ని హారర్ ఫిల్మ్స్ చూశాను, కొరియన్ లవ్ స్టోరీ హారర్ డ్రామాస్. ఓకే, చూసినప్పుడు వాటి మేకింగ్స్ చూశాను. నేను మేకింగ్స్ చూసినప్పుడు ద వే దట్ యాక్టర్ ఎలా ఓన్ చేసుకున్నాడు, అంటే హీ ఫెల్ట్ ఆమె దయ్యం కాదు అసలు, మీకు ఆడియన్కి ఆమె దయ్యం, బట్ నా క్యారెక్టర్కి ఆమె ఒక సోల్, ఆమె నా లవ్ ఆమె. సో నేను ఆమెను దయ్యంలా చూడట్లేదు, మీరు యాజ్ ఎ ఆడియన్ ఆమెను దయ్యంలా చూస్తున్నారు. కానీ నేను ఒక డైలాగ్ ఉంటుంది, సరే చెప్పొచ్చలేదు అది, నేను మనం నార్మల్గా మీ ఇంటికి వెళ్తే మీ వైఫ్ని తిన్నావా బాగున్నావా అని అడుగుతాం, అంటే ఎలా ఉన్నావు ఆల్ గుడ్ ఈవినింగ్ వెళ్ళాం. నేను ఈ సినిమాలో వెళ్ళి దయ్యంతో
అసలు తిన్నావా ఈరోజు ఏమన్నా నువ్వు పొద్దున్న నుంచి, ఇవన్నీ అడుగుతూ ఉంటా. సో ఐ ఫర్గాట్ షీఈస్ అ గోస్ట్, ఐఎమ్ లవింగ్ అర్ ట్రూలీ, ఆమె గురించి తెలుసుకోవాలని. సో నేను యాజ్ అ క్యారెక్టర్ ప్రిపేర్ అయినప్పుడు నేను ఆమె దయ్యమని మర్చిపోయాను. నా బ్రెయిన్లో ఆమె దయ్యమని లేదు, ఆమె ఒక అమ్మాయి చనిపోయింది, అదొకటి పెట్టుకొని ఐ డిడ్ మై వర్క్. అండ్ అరుణ్ హెల్ప్డ్ మీ ఏ లాట్ డైలాగ్ అప్పుడు కానీ, బ్రో నీ బ్రెయిన్లో ఇప్పుడు ఏంటంటే ఆమె దయ్యం కాదు, ఆమె మీ అమ్మాయి, నువ్వు లవ్ చేసిన అమ్మాయి. ఒకసారి ఆలోచించు నువ్వెలా మాట్లాడుతావు, లేకపోతే నీకు ఒక అమ్మాయి అంటే ఇష్టం, ఆమెతో ఎలా ఉంటావు నువ్వు ఆమె గురించి? ఇప్పుడు మనకి ఒక అమ్మాయి ఆల్రెడీ పడలేదు, మనకి బేసికలీ పడేయాలి అమ్మాయిని, పడేయాలి అన్నప్పుడు మనం చాలా ప్రయత్నాలు చేస్తాం. సో నేను అదే ప్రయత్నం చేశాను బట్ దయ్యంతో. కానీ నేను యాజ్ ఎ క్యారెక్టర్ నేను దయ్యం అని ఊహించుకోకుండా నా బ్రెయిన్లో అది అమ్మాయి అని. ఓకే, ఇప్పుడు ఇన్ జనరల్గా యూత్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక అమ్మాయిని పడేయాలంటే ఏవో మా బైక్లు పట్టుకెళ్తారు, లేకపోతే ఏవో రకరకాల విన్యాసాలు చేస్తారు కదా. చేసిన దాంట్లో ఇప్పుడు దయ్యాన్ని పడగొట్టడంలో నీ విన్యాసాలు ఏంటి? అంతే సార్, కేక్ తీసుకెళ్ళా తింటదేమో అని కత్తిసిరింది నా మీదకి, సో పక్కన పడేసా. సో విన్యాసాలు అంటే అంతే, మీరు చూస్తుంటారు యూ కాంట్ సీ హర్ ట్వైస్. ఓకే, రెండో సో ఆ అమ్మాయి నాకు ఎందుకు పడిందంటే నేను ఆ అమ్మాయిని చూడాలని రెస్పెక్ట్ ఇచ్చా, రెస్పెక్ట్తో పడేసా బాస్ దయ్యాన్ని. రెస్పెక్ట్తో పడేసా, వెరీ గుడ్, దయ్యం మీద రెస్పెక్ట్తో పడేసా, వెరీ నైస్. కమింగ్ టు ది డైరెక్టర్, ఇప్పుడు మీరు చాలా ఇందాక అలసతి, కులసతి, పార్వతీదేవి, లక్ష్మీదేవి, అమ్మవారు, కాత్యాయని దేవి, చాలా చాలా సీతాదేవి వరకు చెప్పారు మీరు. బట్ మీరు చెప్పిన దాంట్లో ఎక్కడా కూడా ఏ పౌరాణిక పాత్ర, ఏ మైథలాజికల్ క్యారెక్టర్ కూడా, ఏ పోయిట్ ఎపిక్స్ రాసిన, రామాయణం రాసినా, మహాభారతం రాసినా, ఇంకే పురాణం రాసినా కూడా, దే నెవర్ డిపిక్టెడ్ ది ఎండ్ ఆఫ్ ది క్యారెక్టర్. ఇప్పుడు కూడా ఆ క్యారెక్టర్ అంతమైందని కానీ వాళ్ళు దేవుళ్ళు అంతే, వాళ్ళు అప్పుడు దేవుళ్ళే తర్వాత దేవుళ్ళే, వాళ్ళకి ఎక్కడ అంతం లేదు. అందుకే వాళ్ళు వాళ్ళని ఏమంటారు, అనిమిషేళ్ళు అంటారు, వాళ్ళకి చావు లేదు. ఆన్సర్ అంటే త్రేతాయుగం ద్వాపరయుగం దాకా వెళ్ళకుండా మన కలియుగంకి వస్తాయి సార్. కాబట్టి మీరు కోట్ చేసిన క్యారెక్టర్లు ఎక్కడివి? త్రేతాయుగమే సార్, మనకి పుట్టిన వాళ్ళందరూ రాజులు రాణులు కింద పుట్టారు, దైవ మనిషి రూపేణ అన్నారు కదా, మనిషి కింద పుట్టాడు, మనిషి కింద కృష్ణుడు మనిషి కింద. దైవానం మనిషి రూపేణ అంటే అది కాదండి అర్థం, దైవానం మనిషి రూపేణ అంటే దేవుడు మనిషి రూపంలో వచ్చి సాయం చేస్తాడు, అది ఇంగ్లీష్లో కూడా ఉంది, గాడ్ హెల్ప్స్ ది పీపుల్ త్రూ ది పీపుల్ అని. త్రివిక్రమ్ గారు ఒక స్పీచ్ చెప్పారు సార్, గుర్తుందా మీకు, కృష్ణుడు గురించి? దట్ ఈస్ మై వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్. అంటే ఈ పార్ట్ వరకే కృష్ణుడు దేవుడు అని గుర్తుందా? కలేజాలో, కలేజా సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత ఒక ఆడియో ఫంక్షన్ ఒక ఇలా ఒక మీట్లో చెప్పాడు, వేర్ అంటిల్ దిస్ పార్ట్ అంతే. ఇప్పటికీ మనం లెట్ సే మన కాలక్రమేణ మన మదర్ ఫాదర్ చనిపోయారు అనుకోండి, టచ్ వుడ్, మనం పితృదేవతలు అంటాం. ఉన్నంత వరకు అంటే చనిపోయిన వాళ్ళని పితృదయ్యాలు అన్నాం, పితృదేవతలు అంటాం. సో అది మన పర్స్పెక్టివ్ కదా, చనిపోయారని అంటే దయ్యం అవ్వచ్చు కదా, చనిపోయింది మన ఫాదర్ మదర్ అయినా. మీరు ఇక్కడి నుంచి తీసుకున్న పార్ట్ కరెక్ట్ పితృదేవతల నుంచి, బట్ ఇందాక మీరు రిఫర్ చేసిన పౌరాణిక పాత్రలు, దేవతలు, ఒకటి చాలా అడ్మైరింగ్ అనిపించేది సార్, సతీదేవి చనిపోయిన తర్వాత ఎందుకు శివుడు అన్ని సంవత్సరాలు వెయిట్ చేశాడు అని. శివుడిని నేను ఐ ఫీల్ దట్ మైన్, మా మదర్ నాకు చిన్నప్పటి నుంచి లింగాష్టకం చదివించి అరే ఇది నీ కోసం రాశారా అని చెప్పేది. దిస్ ఈస్ వెరీ అడ్వాంట్, ఐ నెవర్ షేర్ దిస్ విత్ ఎనీవన్, ఎందుకో నాకు లోపల మూల ఎక్కడ ఉంటుంది నేను శివుడినేమో అని. సో ట్రూ ట్రూ ట్రూ, అది అందరిలో కూడా ఉండాలేమో అన్న ఫీలింగ్. అర్జున్ అన్న క్యారెక్టర్కి ఒక డైలాగ్ ఉంటుంది, సతి కనిపించింది ఎక్కడైనా ఉంది సార్, అది ఇక్కడ నుంచి ఒక 600 కిలోమీటర్ల దూరంలో ఉంది, హోప్ఫుల్లీ షీ సీయింగ్ దిస్, ఐ కాంట్ టాక్ టు హర్. ఉంది సార్, నిజంగా ఉంది. ఓకే గుడ్, అంటే అప్పుడు మీ ఫీలింగ్లో నిజం ఉంది, మీరు ఇందాక చెప్పిందంతా ఇప్పుడు నిజం, మీ సతి ఇక్కడ ఎక్కడ ఉన్నదని. నేను ఈ కథ మా అమ్మగారు చెప్పినప్పుడు షీ యాడెడ్ అ లైన్, ఓకే అరే దేవుడు ఎలా ఉంటాడో తెలియదు అని, నిరాకారుడు అంటాం కదా, ఇలా ఉంటాడని మనం అజంప్షన్ చేసుకున్నాం. సో ఎలా ఉంటాడో తెలియదు అన్నది పాయింట్ వన్. కడుపులో బిడ్డ కూడా ఎలా ఉంటాడో తెలియదు, తల్లికి ప్రాణం ఉందేమో అని ప్రేమిస్తుంది. హైయెస్ట్ ఫార్మ్స్ ఆఫ్ లవ్ మ్యారేజ్ ఏంటంటే తల్లి ప్రేమ, దేవుడి మీద ఉండే భక్తి, ఆ రెండు చూడకుండానే కలిగినాయి. ఈ అమ్మాయిని ఎందుకు చూడాలి, దయ్యం కూడా కనిపించదు కదా, ఇట్ ఈస్ ఆల్ మిక్స్డ్ అప్ ఇన్ అవర్ హెడ్స్. అలాగే పితృదేవత దయ్యాలు అనుకుంటే పితృదేవతను ఎందుకన్నావు అంటే ఇట్స్ ఆర్ పర్స్పెక్టివ్, మన అమ్మన కాబట్టి. సో లవ్ కూడా అంతే సార్, లవ్కి లాజిక్, ఇందాక అదే చెప్పారు, లవ్కి లాజిక్ అంటూ ఉండదు, లాజిక్ లేని బేస్ లేని లవ్ ఇంత ప్రపంచం ఎలా నడుపుతుంది? ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఎవరికొని ప్రేమించుంటారు, ఏదో అమ్మాయో అబ్బాయో, అమ్మో నాన్నో, నానమ్మో అమ్మమ్మో, ఇంకా ప్రేమ లేదు అంటే ఇంకా అడుగు, ఇంకా అని మనం ఏం చేయలేం.
బట్ ఎవ్రీ వన్ వుడ్ హ్యావ్ హ్యాడ్ సెల్ఫ్ లవ్ అని ఉంటుంది కదా, వాడి మీద వాడైనా ఎగ్జాక్ట్లీ. సో ఆ లవ్ అన్నది బేస్ లేకుండా ఇంతమందిని ఎలా నడిపిస్తుంది? సో కులం అక్కర్లేదు, మతం అక్కర్లేదు, డబ్బు అక్కర్లేదు, ప్రాణం ఎందుకు, ప్రాణం కూడా అక్కర్లేదు అనిపిస్తుంది నాకు. అబ్బా, యూఆర్ టేకింగ్ ది ఆడిటోరియమ్స్ టు ది ఎండ్ ఆఫ్ ది వరల్డ్. థ్యాంక్ యూ సార్, ఆల్ ది వెరీ బెస్ట్, ఆల్ ది వెరీ బెస్ట్. ఆశీస్ బ్రో, వైష్ణవి గారు కంగ్రాట్స్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. డ్రైవర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మనం చిన్నప్పుడు చూసుకుంటే ఎక్కువగా శ్మశానం వైపు వెళ్తే అటువైపు వెళ్ళకరా ఇలా అంటారు కదా జనరల్గా. ఇప్పుడు మీరు శ్మశానంలోనే షూట్ అంతా జరిగింది అన్నారు, సో ఎలా అనిపించింది అండి? నేను నా క్యారెక్టర్ నేనే శివుణ్ణి, సో శివుడు ఎక్కడ ఉంటాడు, శ్మశానంలోనే ఉంటాడు. సో ఆ క్యారెక్టర్ బేస్ మీద మేము అక్కడికి వెళ్ళి షూట్ చేసాం. సో క్యారెక్టర్ ప్లే చేసాం. రియల్ లైఫ్లో నాకు చాలా భయం, చీకటి అయినా లేకపోతే ఇలాయినా. సో నాలో ఉన్న భయాలన్నీ తీసేశాడు అరుణ్. వైష్ణవి గారు, వైష్ణవి గారు ఫస్ట్ బేసిక్గా క్వశ్చన్ ఏంటంటే, బేబీ సినిమా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది, మీ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అంటే ఒక ప్రతి యాక్ట్రెస్ అంత పెద్ద సక్సెస్ని కోరుకుంటారు, అలాంటిది మీకు వచ్చింది. సో దాన్ని మరిపించే సినిమా అవుతుందా లవ్ మీ ఇఫ్ యూ డేర్? లేదు, వైష్ణవి అండ్ వైష్ణవికి ఇంకా ఫర్ ఎవర్ బేబీ అనే పేరు వచ్చిందని నేను అనుకుంటున్నా, బట్ దాన్ని మర్చిపోయే సినిమా అవుతుంది. అంటే బేబీ ఫస్ట్ మెట్ అయితే ఇది సెకండ్ మెట్ అవ్వచ్చు అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అంటే దాన్ని మర్చిపోయే సినిమా అయితే అంటే బ్యాడ్గా అనలేదు సార్, అంటే ఆ క్యారెక్టర్లో నుంచి ఇంకో క్యారెక్టర్కి వచ్చి ప్లే చేసింది కదా, ఆ క్యారెక్టర్ మర్చిపోయే సినిమా అవుతాను, మళ్ళీ ట్రోల్ చేస్తారు నాకు. వైష్ణవ్ గారు, అంటే డేర్ అని చెప్పారు కదా, మీకు ఒక డేర్ ఇస్తున్నా. సో అదే ఆంధ్ర స్లాంగ్లో ఒక డైలాగ్ చెప్తా, మీరు ఆంధ్ర స్లాంగ్లో చెప్పాలి ఎందుకంటే తెలంగాణ స్లాంగ్లో తెలుసు కదా. సో నేను తెలుగు భాష లెక్క ఆడా ఉంటా ఈడా ఉంటా. నేను ఆ డైలాగ్ చెప్పాలా? చెప్పాలి ముందుగా. దీని తెలుగు భాష లెక్క ఆడా ఉంటా ఈడా ఉంటా. నేను తెలుగు భాష లెక్కండి, ఆడా ఉంటా నీడా ఉంటా. ఆడా ఈడా ఉండదు ఆంధ్రాలో, అక్కడ నేను తెలుగు భాష లెక్కండి, నేను తెలుగు భాష లెక్కండి, అక్కడ ఉంటాను ఇక్కడ ఉంటాను. నేను తెలుగు భాష లాగా భాష ఓకే భాష లాగా. వైష్ణు గారు, ఇందులో దివ్యావతి లేదా ప్రియా ఈ రెండు క్యారెక్టర్లు మీకు ఏది బాగా నచ్చింది? దివ్యావతాడు కాదండి, దివ్య భారత్ అని లేదు, దివ్యావతి అన్నాను నేను. అదే ఆహా, ఏ క్యారెక్టర్ మీకు బాగా నచ్చింది అంటున్నాను నేను. నో నో నో, ఐ వాంట్ టు ఆన్సర్ బోత్. దివ్యావతి వింటున్నప్పుడు చాలా నచ్చింది, ప్రియా చేస్తున్నప్పుడు చాలా నచ్చింది. అయితే రెండు మీరు కాదా, మాకు వైష్ణవి గారు. సో మేము ట్రైలర్లో చూస్తుంటే ఆ కర్టెన్ వెనకాల శారీ వెనకాల ఉన్నది మీరే అనిపిస్తుంది మాకు. సో దెయ్యం రోల్ కూడా మీది కదా, ఎవరెవరికి అనిపిస్తుంది? అందరికి అనిపిస్తుంది. హెయిర్, ఫింగర్స్, నా ఫింగర్స్ చూసా. మీరు ఏదైతే అనుకుంటున్నారో వి పుట్ యు దేర్. సో మీరు ఏదైతే చూసి ఇదేమో అనుకుంటున్నారో వి ప్లాన్డ్ ఇట్. సో యు హావ్ టు, మ్యాజిక్ ఇస్ సంథింగ్ దట్ వి హావ్ టు గెట్ ఫూల్డ్. నో, మ్యాజిక్ చేసేటప్పుడు విల్ గెట్ ఫూల్డ్ బట్ విల్ లవ్ ఇట్. అరే ఎలా వచ్చింది అని, ఇట్ ఇస్ ఆబ్వియస్లీ ట్రిక్ ఆఫ్ హ్యాండ్. సో దట్ ఈస్ వాట్ అవర్ మూవీస్. అరే ఏం రా అరుణ్, అరుణ్ గారు ఈ స్టోరీ అంటే మీకు మ్యారేజ్ కాకముందు తీసి రాసుకున్నారా లేక మ్యారేజ్ అయ్యాక రాసుకున్నారా? అవలేదా, లవ్లో పడ్డారా? సతీ 600 miles దూరంలో ఉందన్నది ఆమె వైఫ్ కాదు, అది మా బాయ్స్కి తెలుసు. వైష్ణవి, వైష్ణవి బేబీ లాంటి అంత పెద్ద హిట్లో అంత కాంప్లికేటెడ్ క్యారెక్టర్ అంత కన్విన్సింగ్గా చేసి తర్వాత మళ్ళీ నీకు అంటే ఈ ఇలాంటి స్క్రిప్టులు రాక నువ్వు చేయట్లేదా, లేక నీకు నచ్చిన కథలు నీ దగ్గరికి రావట్లేదా, లేకపోతే నువ్వు చెయ్యట్లేదా, ఏంటి, వాట్ ఈస్ దిస్ గ్యాప్?
ఈ లవ్ మీ ఇఫ్ యూ డేర్ సినిమా పైనే చాలా బిలీవ్ చేసి ఇప్పుడు మీరు అయితే తన్నారో అంత టఫ్ ఉంది ఎట్లా చేసినా అని. ఇందులో కూడా నాకు అన్ని టఫ్ సిచ్యువేషన్స్ అంత డిఫరెంట్ క్యారెక్టర్ కోసం నేను చూస్తుండే కదా, నాకు ఇది అనిపించి ఈ సినిమా రిలీజ్ వరకు నేను మీరందరూ చూసి అది విట్నెస్ చేసి చెప్తే అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది బేబీ సినిమా లాగా నీ చుట్టూరే తిరిగే కదేనా ఇది? అలా నేను అనట్లేదు, బట్ నేను ఎంతవరకు అయితే క్యారెక్టర్ ప్లే చేశానో అది ఈజీ అయితే కాదు, చాలా టఫ్ అని చెప్తున్నాను. ఓకే, ఆశీష్ తో పేర్ ఎట్లా ఉంది? ఇట్స్ గుడ్. ఇట్స్ గుడ్ సార్, గుడ్ టు వర్క్ విత్ హిమ్. థ్యాంక్ యూ సార్. మీరు అడిగారు కదా ఇది తమ చుట్టూ తిరిగే కథ అని అడిగారు కదా, ఎవరి చుట్టూ చిన్న ఆన్సర్ ఇదే, దివ్యావతి చుట్టూ తిరిగే కథ. కనిపించని ఒక ఒక ఫోర్స్ గురించి తిరిగే కథ దివ్యావతి. కనిపించని నాలుగో సింహం దివ్యావతి. సార్ వెనకాల పోస్టర్ చూస్తేనేమో దివ్యావతి కనిపిస్తుంది కదా, ప్రియానా అంటే ఆ ఛాయలు చూస్తుంటే సక్సెస్ అయ్యాం, కన్ఫ్యూజ్ అవుతున్నారు. అక్కడే తిరుగుతున్నాం కాబట్టి తను చెప్పింది ఏంటంటే కథ చెప్పినప్పుడు కూడా తను బాగా రాసుకున్న ఒకే ఒక మాట ఏంటంటే గుళ్ళో పూనకం వస్తే దేవుడు పట్టిందంటారు, దేవత పట్టిందంటారు, గుడి బయట జరిగితే దయ్యం పట్టిందంటారు. చూసే ధోరణే కదా తేడా అనేది హీరో. సో దాన్ని బట్టి తను ఎలా డీకోడ్ చేస్తాడనే కథ అంటారు. ఆశీష్ గారు మీ డేర్ అనేది గురించి ఒక క్వశ్చన్ అడుగుతాను. డేర్ గురించి, సో ఇప్పటి వరకు దిల్రాజు గారు 20 ఇయర్స్ నుంచి మేము దిల్రాజు గారి గురించి జర్నలిస్టులకు కానీ బయట ప్రపంచానికి కానీ తెలియని ఒక సీక్రెట్ చెప్పాలి. మీరు ఇక్కడ రాజుగారు లేరు కదా, సడన్గా అడిగేసరికి నేను ఏం చెప్పాలో గుర్తు రావట్లేదు సార్. నాకు మీకు తెలియని, జర్నలిస్టులకు తెలియని, మీకు తెలియకుండా ఏముంటాయి సార్? మొత్తం తెలిసిందే మీకు. తెలియదు సార్, లాస్ట్లో చెప్పేస్తా. ఇప్పుడు నాకు ఒకసారి థాట్ ఆలోచించుకోవాలి, ఏం చెప్పాలో ఫస్ట్ ఆలోచించుకోవాలి నేను. తర్వాత వైష్ణవి గారు సార్, మీరు కూడా డేర్ చేయాలి. ఈ మీ సినిమా టైటిల్ కదా, ఈ టైటిల్ మీరు సినిమా ఇండస్ట్రీలోని హీరోలు ఎంతమందికి చెప్పుంటారు? ఒకరికి ఫోన్ చేసి ఇప్పుడు చెప్పగలరా ఈ టైటిల్? నచ్చిన హీరో సార్, నేను ఎంతమందికి ఏం చెప్పలేము. సరే, మీకు నచ్చిన హీరోకి ఒకరికి ఇప్పుడు ఫోన్ చేసి చెప్పగలరా ఈ టైటిల్? ఆనంద్ ఎవరు కూడా నాకు ఫోన్ చేసి చెప్పమన్నా. పాపం బేబీ సిగ్గుపడుతుంది. టైటిల్ ఫోన్ చేసి ఏం చెప్పాలి మీ సినిమా గురించి? మీ సినిమా టైటిల్ చెప్పు. టైటిల్ చెప్పి పెట్టేయాలి, లవ్ మీ ఫ్యూడర్ అని పెట్టేయాలి, అంతేనా? ఓ షిట్, అయ్యో ఏంటండి, అంటే లవ్ మీ ఇఫ్ యు డేర్ అని పెట్టాలి. టైటిల్ అంతా చెప్పాలంట, టైటిల్ ఒకటి చెప్పి పెట్టాలి మ్యామ్. అంటే ఆన్సర్ రాకుండా ఫాస్ట్ పెట్టేయచ్చా? అంటే అలా అవదా? నువ్వు వెయిట్, ఆన్సర్ వినండి. ఓకే, ఫస్ట్ ఎట్టాక పెడతారు స్పీకర్. నా కాల్ చేస్తున్నారు ఆవిడ. Nothing, you are on speaker. Love me if you dare. What? Okay, just say, repeat, love me if you dare. Ninja palna. రిపీట్ చేయండి. అరే అట్లీస్ట్ రిపీట్ నో ఇజ్జత్ తీస్తున్నారు. ఓకే, సి వి ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీడియా అండ్ ఆల్, ఎవ్రీబడి ఆర్ లిసనింగ్, యూ షుడ్ జస్ట్ సే లవ్ మీ ఇఫ్ యు డేర్. మా టీమ్ అందరితో చెప్పిస్తాయి సార్, అందరం చెప్తాం. సరే, లవ్ మీ ఇఫ్ యు డేర్. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. సార్ సినిమా ఇప్పటి వరకు అంటే కథ వరకు చెప్పేశారు చైతన్య గారు, ఆల్మోస్ట్ చెప్పేశారు, క్లైమాక్స్ ఒకటి బ్యాలెన్స్ ఉంది, ఒకటి బ్యాలెన్స్ పెట్టింది చెప్పండి సార్. సో ఇంత చేసినా అంటే మీరు ఇంకా ఏం దాస్తున్నారు? కథ సినిమా ఎందుకు చూడాలి కామన్ ఆడియన్స్? మంచి, చాలా మంచి క్వశ్చన్ అడిగింది సార్. యాక్చువల్లీ నా ఫస్ట్ క్వశ్చన్ అడిగింది మీరే గుర్తుందా,
మై ఫస్ట్ ఎవర్ మీడియా క్వశ్చన్. ఎందుకు చూడాలి? క్లోజ్ అయిపోతున్నాయి అంటున్నారు చాలా మంది, థియేటర్ ఉన్నాయి, ఐపీఎల్ ఇంకా ఉంది, 26th వరకు ఐపీఎల్ ఉంది, 25th. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఎందుకు చూడాలన్నా? థియేటర్కి రావాలి అంటే ఆడియన్స్ మీరు నాకు ఎందుకో ఇక్కడ చెప్పాలనిపించింది, బట్ ఎందుకు చెప్పాలనిపించింది కూడా తెలియదు. లైక్ ఇట్ ఫెల్ట్ లైక్ లవ్ని చాలా హార్డ్గా చూసామో మనం, కార్నర్ చేసామో, బాక్స్లో పెట్టామో. లవ్ అంటే చాలా స్టీరియోటైప్గా చూస్తాం కదా, ఇదే లవ్. ఒకప్పుడు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుని చంపేసేవారు, ఇప్పుడు అట్లీస్ట్ ఇంటర్ రిలీజన్ చేసుకుంటే చంపేసేవారు, తర్వాత ఇంటర్ క్యాస్ట్, అప్పుడు అమ్మాయిన అమ్మాయి, అబ్బాయి అబ్బాయి కూడా పెళ్లి చేసుకుంటారు, వాట్ నెక్స్ట్? సో ఇట్ ఈస్ ఆల్వేస్ సంథింగ్. ఫిల్మ్ మేకర్స్ ఎప్పుడూ 2 steps అహెడ్ ఉండాలి సార్. ఒక్కొక్కసారి ప్రొడ్యూసర్స్ సే దట్ ఇది అర్థం అవుతుంది లేదు ఆడియన్స్ కానీ, బట్ స్టిల్ అండర్స్టాండబుల్ లిమిట్స్ యూ హ్యావ్ టు బి ఆర్ 2 steps అహెడ్. ఐ థింక్ దట్ వాట్ వీ రోట్ అండ్ ఐ రోట్ అన్న బికాస్ ఎవ్రీవన్ ఈజ్ ఇన్వాల్వ్ అండ్ ఆశీష్ గారు అన్నట్టు కథ ఫస్ట్ కన్సీవ్ చేసినప్పుడు వెరీ స్కేర్డ్. నాకే భయం ఉంది, నేను ఫస్ట్ డైరెక్టర్ నేను, రాజుగారికి భయం ఉంది, నాగా గారికి భయం ఉంది. సో వీ ఆల్ ఆర్ స్కేర్డ్. అసలు టైటిల్ మేము ఫస్ట్ మూవీకి టైటిల్ పెట్టలా, లవ్ మీ ఇఫ్ యూ డేర్ అని. సమ్వేర్ వీ ఆల్ డేర్ టు టెల్ ది స్టోరీ ఏమో అనిపించింది, బట్ బేసికల్ దిస్ ఇస్ ఎమోషనల్ రైట్స్. ఇందాక అదే చెప్పారు, లాజిక్ అన్నది ఉండదు, సో దెర్ ఇస్ నో ఈక్వేషన్స్ ఆర్ ఆల్గరిథమ్స్ ఆర్ అనాలజీస్. లవ్కి ఏమేమి ఉండవు, మ్యాథ్ కాదు లవ్. సో దాన్ని ఎందుకు అన్న క్వశ్చన్ మార్క్ ఉండే సార్ అసలు లవ్కి, ఎందుకంటే లవ్ అవుతుంది. సో వై ఇస్ సంథింగ్ దట్ ఈస్ సో ఫార్ ఫ్రమ్ లవ్, వై ఒక డాట్లా కనిపిస్తుంటుంది లవ్ కంతే. సో ఐ థింక్ దట్ ఐ డింట్ ఆన్సర్ యువర్ క్వశ్చన్, బట్ ఎట్ ఐ ఆన్సర్డ్. సో దట్ ఈస్ వాట్ అవర్ మూవీ ఇస్, లాజిక్ ఏమీ ఆన్సర్ చేయం, బట్ మీరు బయటకు వచ్చేసరికి ఎవ్రీథింగ్ విల్ బి ఆన్సర్డ్. న్యూ ఎక్స్పీరియన్స్ ఉంటుందా? ఖచ్చితంగా సార్, యూ లుక్ ఇన్ టు యువర్ సెల్ఫ్, అంటే మీ అందరి లైఫ్లో కనెక్ట్ అవుతుంది. ఓకే, అంతకు మించి చెప్పలేక హర్షిత్ గారు సార్, ఈ కథలో అంటే డైరెక్టర్ కానీ రైటర్ కానీ అందరికంటే మీరే బాగా ఎక్కువ ఇన్వాల్వ్ అయినట్టున్నారు కథకు, మొత్తం అన్ని మీరే చెప్తున్నారు అందరికి ప్రాంప్టింగ్ కానీ. ఇన్వాల్వ్ అవడం కాదన్న, వాళ్ళు నాకు ఏం చేసి చెప్పారో గుర్తు చేస్తున్నా, మీరు అన్ని క్వశ్చన్లు దాటే చేస్తుంటే వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంది, అందుకని గుర్తు చేస్తున్నా అంతే. అదే మీరు బాగా ఇన్వాల్వ్ అయ్యారు. ఇది టైటిల్ వచ్చేటప్పటికి లవ్ మీ అనే టైటిల్ ఎవరు తీసుకున్నారు? లవ్ మీ అనే టైటిల్ నాకు తెలిసి రాజుగారే, రాజుగారే. ఈ కథ ఐడియా గురే ఫస్ట్ కూడా మాకు ఎగ్జైటింగ్గా కోవిడ్లో రాజుగారే మాట్లాడేవాళ్ళు, నాతో అనిషితతో కూడా ఈ కథ గురించి రాజుగారే ఎక్కువ మాట్లాడేవారు. తర్వాత మేము టేకప్ చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఇస్ నాకు ఇందాక టెంపుల్ డైలాగ్ చెప్పా కదా, అది నచ్చింది, అది నచ్చి తనకు చెప్పాక ఇట్లాంటి చిన్న చిన్నవి చాలా పెట్టుకున్నాడు అతను, అంటే యూనిక్ ఇంట్రడక్షన్ ఆఫ్ ద క్యారెక్టర్ కానీ కొన్ని కానీ తను రాసుకుని నాకు బాగా నచ్చింది. సో అది పట్టుకొని విడిట్ ఇంకా రాజుగారు ఇంకో క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా, రాజుగారు లేరు అంటే చాంబర్ గాని ఇప్పుడు థియేటర్స్ నిన్నటి నుంచి ఏదో ఒక టాపిక్ అయింది. సో మీరు అంటే మీ నేను అడిగి మీ క్వశ్చన్, మీ సినిమాని ప్రమోట్ చేసుకోవడం కోసం మీరు ఎవరినైనా కన్సల్ట్ చేస్తున్నారా, సింగిల్ థియేటర్ ఓనర్స్ వాళ్ళని మీరు ఏమైనా మాట్లాడుతున్నారా, లేదు వస్తారులే అనుకుంటున్నారా? లేదన్నా, ఇప్పుడు మై ఫిలిం హౌ మెనీ థియేటర్స్ ఐ డూ రిక్వైర్డ్, యూ టెల్ మీ హౌ మెనీ థియేటర్స్ ఐ రిక్వైర్. మీరు మీడియాలో ఉన్నారా, ఎంత కావాలి నాకు? 30%, 40% అంతే కదా. సో ఉన్నదానికి మాకు మీటింగ్స్ జరుగుతున్నాయి, మాట్లాడుకుంటున్నాం దాన్ని ఎలా చేసుకోవాలి ఏంటి అనే దానికి. వీఆర్ డూయింగ్ ఇట్ యాజ్ పర్ ట్రేడ్ విల్ గో. వైష్ణవి గారు, సో మీరు యాజ్ ఏ తెలుగు అమ్మాయి, సో మూవీస్ అరౌండ్ 30s హీరోయిన్ ఛాన్స్ వచ్చింది, ఎవరికో కానీ అవకాశం రాదు, టీనేజ్లో కానీ లేదా బిలో 20 వస్తుంది. సో చాలా కష్టపడ్డ తర్వాత మీరు ఒక హీరోయిన్ అయ్యారు, అది నిలదొక్కుకోవడానికి ఆ గ్లామర్ మెయింటెనెన్స్ కావచ్చు అదంతా చేస్తున్నారు. సో ఇప్పుడు యాజ్ ఏ తెలుగు అమ్మాయి మీరు ఏం చెప్తారు ఇండస్ట్రీ గురించి? అలాగే లాస్ట్ టైం అల్లు అర్జున్ కూడా మీ గురించి మాట్లాడారు, ఆయనతో ఏమైనా సినిమా వస్తుందా? ఆయనతో సినిమానా? ఇప్పుడైతే ఏం లేదండి, ఒకవేళ వస్తే. సో ఇండస్ట్రీ ఎలా ఉంది తెలుగు అమ్మాయిలకి? చాలా కొత్తగా ఉంది అండ్ మనం అనుకుంది చేయడానికి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను యాజ్ అ యాక్టర్ చాలా చేయాలనుకుంటాను. నేను ఈ వేలో నేను అంటే హౌ డు ఐ కన్వే. సో ఓకే, లేడీ ఓరియంటెడ్ మూవీస్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ నుంచి? నా నుంచా? మేబీ ఇన్ ఫ్యూచర్ చేయొచ్చు. కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎందుకు రావట్లేదు? లేదండి, నాకు ఫస్ట్ ఇంకా నాకు కెమెరా ఫియర్, స్టేజ్ ఫియర్ ఇవన్నీ ఉన్నాయి. ఫస్ట్ ఎవర్ అనేది నాకు క్వశ్చన్, వైష్ణవి అనగానే నేను లోపల స్టార్ట్ అయిపోతుంది. ఫోన్స్ మీ థ్యాంక్ యూ. ఎస్ సార్. రవి బ్రో, సో మీరు
మీరు రవి గారు వాళ్ళు అలానే అరుస్తారు, నేను క్వశ్చన్ అడుగుతా. ఫస్ట్ టైం ఒక యాక్టర్ని చూస్తే భయపడ్డా వారం రోజులు విరూపాక్ష తర్వాత. అందులో కోడిని తినేశారు, నోట్లో పెట్టి కోడిని తినేశారు కదా, ఇందులో ఏం తిన్నారు? ఇందులో నాకు ఇచ్చిన సీన్స్ తిన్నాను బ్రో. సో ఒక వెర్సటాలిటీ అనేది కొందరు యాక్టర్లో ఉంటుంది, రీసెంట్ టైమ్స్లో మీలో కనిపించింది అది. థ్యాంక్ యూ సో మచ్. సో ఐ హోప్ ఈ సినిమాకి మీరు ప్లస్ అవుతారు అనుకుంటున్నాను. నా 100% ఇచ్చాను బ్రో, సో డెఫినెట్గా మీకు ఇది కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే, ఈ సో ఆ సినిమాలో చాలా భయపెట్టారు కదా విరూపాక్షలో, ఈ సినిమాలో ఏ రేంజ్ వరకు మీ క్యారెక్టర్ని మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే ఆ సినిమాలో భయపెట్టే క్యారెక్టర్ చేశారు కదా, ఈ సినిమాలో ఏంటంటే ఒక కామన్ మ్యాన్. ఇప్పుడు మీరు ఒక దెయ్యంతో ఎలా రిలేట్ అవుతారో సో సేమ్ నేను మీలాగా అనమాట, ఒక కామన్ పర్సన్ లాగా. సో హీరోకి బ్రదర్గా చేస్తున్నాను, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంటుంది, మీ డెఫినెట్గా నచ్చేటట్టే ఉంటుంది. ఓకే, ఆశీష్ గారు. ఆశీష్. సో మీరు ఫస్ట్ రౌడీ బాయ్స్ క్యారెక్టరైజేషన్ నా కామెడీ ఆ యేసుప్రభు పాటలు కానివ్వండి, తర్వాత నెక్స్ట్ ఒకటి సినిమా అనౌన్స్ చేశారు, సాంగ్స్ బాగున్నాయి, మీ హెయిర్ స్టైల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది, షెల్ఫిస్ అని. సో అది అది కాకుండా మళ్ళీ ఈ సినిమా రిలీజ్ అవుతుంది, అది ఎప్పుడు మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు షెల్ఫిస్? అది ఈ సినిమా అయిపోయాక అది ఎక్స్పెక్ట్ అది వస్తుంది. యా ఆశీష్, ఇందులో మీరు ఏది వద్దంటే అదే చేసే క్యారెక్టర్ కదా, కానీ రియల్ లైఫ్లో అలా ఏదైనా చేసి దిల్రాజ్ గారితో కానీ మీ ఫాదర్తో కానీ దిల్రాజ్ ఏం చెప్తా చేస్తా, ఏది వద్దంటే అది చేయండి. మీ ఫాదర్తో ఏదైనా తిట్లు తిన్న సందర్భాలు ఏమైనా అంటే, కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు అన్నీ మనం ఏం చెప్తే అది చేస్తామా, మనం పేరెంట్స్ చెప్పింది రోజు తిట్లు తినడమే, ఫుడ్ తినే నేను రోజు బిర్యానీ తినేవాడిని. సో అంటే ఓవర్ ఈటర్ నేను కొంచెం, సో అలా తిట్టేవాళ్ళు కానీ మరీ అంత సీరియస్గా ఏం చేయలేదు. ఆశీష్ గారు, ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండేది, సో వాట్ యు సే సార్ట్ ఆఫ్ ఎంట్రన్స్ రన్నింగ్ టువర్డ్స్ డేంజర్ అండ్ మీ ఫ్రెండ్స్ చాలా మంది చెప్పారు ఈ మూవీ క్యారెక్టర్స్లో, సో ఇది చెయ్యొద్దు అంటే నేను చేస్తాను ముందుకు వెళ్తున్నారు కదా, సో ఈ మూవీ ఈ మూవీలో మీరు ఆ అమ్మాయి ఎలా చనిపోయిందో ఇన్వెస్టిగేషన్ చేస్తారా, లేకపోతే నిజంగానే లవ్ చేస్తారా డేయన్ని? అంటే ఆ అమ్మాయి ఎవరు అనే తెలిసే దాంట్లో నేను లవ్ చేస్తానా ఇన్వెస్టిగేట్ చేస్తానా అనేది మే 25th రోజు చూడండి, ఇప్పుడు చెప్పేస్తే కష్టం. ఓకే వైష్ణవి గారు, వైష్ణవి గారు దట్స్ ద ప్రాసెస్, అది సినిమా ఎండ్ అయ్యేలోపు ఏం జరుగుతుంది అనేది మీరు కథ అడుగుతున్నారు ఏంటో, సో నేను అది చెప్పలేను ఇప్పుడు. ఐ మీన్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉండాలి కదండి ప్రతి మూవీలో, మనం ఎట్లాంటి సూపర్ నేచురల్ అడిగారంటే అది ఇంట్రెస్టింగ్ అనే కదా ఎలిమెంట్, సో మీకు ఇంట్రెస్ట్ వచ్చింది అనే కదా, అంటే ఆడియన్స్ క్యూరియాసిటీ పెరగాలి కదా. అంటే ఇప్పుడు నేను ఇప్పుడు అది చెప్పాను అనుకోండి కొంచెం లీక్ ఇచ్చినట్టు అయితే, దాని తర్వాత నాకు మా డైరెక్టర్కి 1.5 hour నాకు డిస్కషన్ ఉంటుంది, దాని బదులు అంటే మీరు చెప్పిన ప్లాట్లో వెళ్తుంది సినిమా, కానీ వీడు లవ్లో పడతాడా ఏమైద్ది అసలు ఏం జరుగుద్ది అనేదే సినిమా, అసలు ఏంటి అనేదే సినిమా. వైష్ణవి గారు, నాగ దిస్ ఇస్ చందు యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, సో బ్యాక్ టు బ్యాక్ మీ సినిమా సెలక్షన్ చాలా బాగుంది, అండ్ బేబీ తర్వాత ఇప్పటి వరకు మీరు ఎన్ని స్టోరీలు విని ఉంటారు? లైక్ ఒక ఇమీడియట్ గా విన్నదైతే ఇదే సార్, ఇదే అంటే చాలా మంది ఒక సినిమా హిట్ అయిన తర్వాత ఒక 50-100 స్టోరీస్ విన్నానని చెప్తారు కదా, సో ఆ నెంబర్ ఎక్స్పెక్ట్ చేశాను. ఓకే, అండ్ రీసెంట్గా నేను ఒక ప్రముఖ వెబ్సైట్లో ఒక న్యూస్ చూశాను, సో ప్రభాస్ గారి స్పిరిట్ మూవీలో మీరు ఆయనకి సిస్టర్ క్యారెక్టర్ చేస్తున్నారు అని, అది ఎంతవరకు కరెక్ట్, ఒకవేళ కరెక్ట్ అయితే అప్డేట్ ఏమన్నా త్వరలో ఇవ్వబోతున్నారా, లేకపోతే టీమ్ ఏమన్నా మిమ్మల్ని అప్రోచ్ అయ్యిందా ఏంటి? లేదండి, ఒకవేళ వస్తే చేస్తారు చెప్పండి, అంటే మేము చదివింది మిమ్మల్ని అడుగుతున్నాం, ఇలా వచ్చింది ఒక న్యూస్ అని, సో వస్తే మీరు చేస్తారని అడుగుతున్నాం. వస్తే డెఫినెట్ గా చేస్తాను, బట్ ఇప్పుడైతే ఏం రాలేదు సార్. ఓకే థ్యాంక్ యూ ఆశీష్. ఓకే థ్యాంక్ యూ వస్తుంది. అలా అలా అంటే నా ఫ్రెండ్ అని అయి ఉండాలి, లేకపోతే నా ఫ్యాన్ అని అయి ఉండాలి. యా రవి అన్న పొట్టోడు బుడ్డోడేనా? బుడ్డోడు సార్, బుడ్డోడే అన్న సార్, నేను జూనియర్ అంటే డైహార్డ్ ఫ్యాన్ సార్, నాకు చెప్తారా? మరి మల్టీ స్టారర్ వస్తారా జూనియర్ ఎన్టీఆర్ తో, ఏదైనా ఒక చిన్న క్యారెక్టర్ వస్తే చేస్తారా జూనియర్? చేస్తా డెఫినెట్ గా, చిన్నదైనా చిన్న అంటే నాకు ఎక్కువ డాన్స్ చేయాలనుంది సార్ తో, సో తారకనతో డాన్స్ చేయగలుగుతా అంటే ఇంకా నేను అన్ని ఆపేసి వేరే షూటింగ్ జరుగుతున్నా అక్కడికి వెళ్ళిపోతా డైరెక్ట్ ఉరుక్కుంటా. రవి, రవి గారు, రవి గారు మిమ్మల్ని అందరూ డేర్లు ఇస్తున్నారు కదా, మీ ఎక్స్ప్రెషన్స్ కి చాలా పెద్ద ఫ్యాన్ లాస్ట్ లో, ఒకసారి ఇప్పుడు ఏమన్నా చేస్తారా ఇక్కడ చేయమంటారా ఒక డేర్ ఒక్కసారి? కాదు షర్ట్ కూడా ఇప్పేయాలి, షర్ట్ కూడా ఇప్పేయాలి.
సూపర్ నాగా అంటే చాలా రోజులు అయింది, అయిపోయింది కదా బ్రో, ప్రాక్టీస్ పోయింది అప్పుడు పర్ఫెక్ట్ గా. రోజు పొద్దున్న లేచిన తర్వాత అదే పని ఉండేది నాకు, సో అందుకని. నాగా గారు వైష్ణవి గారు మీరు అంటే ప్రొడ్యూసర్ గా ఇంట్రొడ్యూస్ అవుతున్నారు, అంటే మీకు కథలో చెప్పడం అంటే బాగా ఇంట్రెస్ట్ అని తెలుసు, కథలుగా కూడా మీరు పార్టిసిపేట్ చేస్తుంటారు, సో మీకు ఏదంటే బాగా ఇంట్రెస్ట్, కథ చెప్పడమా డైరెక్షన్, అంటే మీ బ్రదర్ అసిస్టెంట్ కూడా డైరెక్షన్ ఉన్నారు, మీకు డైరెక్షన్ అంటే ఇష్టమా లేదంటే ప్రొడ్యూసర్ గా చేయడం? బేసిక్ గా సినిమాల్లో ఉండడం ఇష్టం అండి, అది ఏదైనా పర్లేదు. ఫర్దర్ గా ప్రొడ్యూసర్ గా ఇంట్రొడ్యూస్ అవుతున్నారు, జర్నీ బ్రదర్ డైరెక్షన్, మీ బ్రదర్ డైరెక్షన్ లో మీరు ప్రొడ్యూస్ చేస్తారా? సార్ ఇది నేను హీరోగా, డన్. మా అన్నయ్య ఓకే అంటే నా హీరో రెడీ, నేను రెడీ. సార్ చాలా మంది తెలియని విషయం అంటే వి కోరోట్ దిస్ రైటింగ్ లో, లైక్ ద 2 ఇయర్స్ వి టుగెదర్ నో, వి కోరోట్ దిస్ రైటింగ్ అండ్ డైరెక్ట్ నేసుకున్నా, బట్ బాబు 4 ఇయర్స్ ఫోర్ ఇయర్స్ వైష్ణవి. ఇప్పుడు బేబీ సినిమా కథ విన్నప్పుడు, బేబీ కథ విన్నప్పుడు కొన్ని సీన్లు చేయడానికి భయపడి అయ్యబాబు నేను ఈ సినిమా చేయనని చెప్పి వదులుకోవడానికి నువ్వు సిద్ధపడ్డావని అవన్నీ అప్పుడు ఇంటర్వ్యూస్లో చెప్పారు. తర్వాత మేము మళ్ళీ కన్విన్స్ చేసి దాని మీద చాలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఆ కథ ఎలా ఉంటుంది అని చెప్పి అప్పుడు లాస్ట్లో నువ్వు కన్విన్స్ అయ్యావు చేయడానికి అని డైరెక్టరు ప్రొడ్యూసర్ అందరూ చెప్పారు. ఇప్పుడు ఈ సినిమాలో కూడా అలా భయపడి అయ్యబాబు నేను అలాంటి సీన్లు అయితే చేయలేను అని వాళ్ళు మళ్ళీ నిన్ను కన్విన్స్ చేసుకుని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకునే పరిస్థితి ఏమైనా వచ్చిందా, లేకపోతే ఫస్ట్ టేక్లోనే నేను చేస్తానని ఒప్పుకున్నావా? సార్ నాకు స్టోరీ వింటున్నప్పటి నుంచి అయినా ఫుల్ చాలా క్వశ్చన్స్ ఉండే, ఆ క్వశ్చన్స్ అన్నీ అడిగిన డెఫినెట్గా హారర్ సినిమా చేస్తున్నాం, లవ్ స్టోరీతో ఎట్లా ఉంటుంది, ఇంకా హారర్ అంటే అఫ్కోర్స్ భయం అవుతుంది, ఇవన్నీ ఉండే. బట్ లేదు సార్, క్వశ్చన్స్ వచ్చినాయి, నేను కన్విన్స్ అయిపోయినా. ఓకే ఫస్ట్ టేక్ లోనే? లేదు లేదు, నేను మళ్ళీ టైం తీసుకున్నా బేబీ లాగే. సార్ నాకు ఎక్కాలి కదా సార్, నేను ఫస్ట్ ఇది ఈ సినిమా ఏంటది ఒకసారి నరేషన్ విన్నాను, ఒకసారి స్క్రిప్ట్ తో సహా మొత్తం కూర్చొని. కథలో హారర్ కి భయపడ్డావా, నువ్వే హారర్? కథలో హారర్ కి భయపడ్డాను సార్. అంతేనా? సిమరన్ గారు సిమరన్ గారు సార్, ఈ క్యారెక్టర్ మీకు డైరెక్టర్గా చెప్పినప్పుడు మీకు ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏంటి మూవీలో చూస్ చేసుకోవడానికి? సో సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, మీరు ఎందుకు హీరోయిన్ క్యారెక్టర్స్ కాకుండా ఐ మీన్ సైడ్ క్యారెక్టర్స్ చేస్తున్నారు ఎక్కువ, హీరోయిన్గా ఎందుకు చేయట్లేదు ఎక్కువ సినిమాలు? నేను యాక్చువల్లీ చేస్తున్నానండి, అంటే ఎక్కువ ప్రేమ రావాలి. ఆల్వేస్ చెప్పాను నేను ఒక యాక్టర్ని, నాకు ఏదైనా కథలో క్యారెక్టర్ అయ్యి ఉండొచ్చు లేకపోతే మెయిన్ లీడ్ అయ్యి ఉండొచ్చు, నాకు కథ నచ్చితే నేను తప్పకుండా చేస్తాను. అండ్ అదే ఈ ఫిల్మ్లో కూడా అయ్యింది. వెన్ ది టీమ్ నరేటెడ్ ద స్టోరీ, అండ్ నేను ఒక స్కల్ రీకన్స్ట్రక్షన్ ఆర్టిస్ట్ అండి, అది వింటేనే చాలా తేడాగా ఉంటుంది. నేను ఎప్పుడు హాలీవుడ్ సినిమాలు కూడా అలాంటివి క్యారెక్టర్ ఎప్పుడు చూడలేదు, సో రెఫరెన్స్ కోసం కూడా ఐ స్ట్రగుల్డ్ అ లాట్ టు ఫైండ్ రెఫరెన్సెస్ ఈ క్యారెక్టర్ ఎలా ప్లే చేయాలి. అప్పుడు నేను నా డైరెక్టర్ సార్ అండ్ నాగా సార్ని నమ్మి ఐ ఫాలోడ్ బికాస్ దే వెరీ నాలెడ్జబుల్, సో ఫాలో చేశాను. అండ్ అదే చాలా ఇంట్రెస్టింగ్, ఇలాంటి క్యారెక్టర్ నేనే కాదు, నేను ఎప్పుడు చూడకూడలేదు, సో ఇట్స్ వెరీ న్యూ టు బీ ప్లేయింగ్ సంథింగ్ లైక్ దిస్ అండ్ చాలా ఈరీ క్రీపీ క్యారెక్టర్ అండ్ ఇట్ వాస్ ట్రూలీ అ ప్లెజర్ వర్కింగ్ ఆన్ దిస్ ఫిల్మ్ అండ్ ప్లేయింగ్ దిస్ క్యారెక్టర్. సార్ సేమ్ ఫర్ దాట్ చెప్పను, ఒక సీన్ చేస్తున్నాం మేము రూమ్లో, స్కెలిటన్ రూమ్లో చేస్తుంటే మీరు హీరోయిన్ క్యారెక్టర్ ఎందుకు చేయట్లేదు అని, షీజ్ అ పర్ఫార్మర్, అందరం ఆ రోజు క్లాప్స్ కొట్టాం మేము లేసి, ఒక 1 మినిట్ సీన్ తను కంటిన్యూస్గా డెలివర్ చేయంగానే నేను మానిటరింగ్లో ఉన్న అరుణ్ ఉన్నాడు నాగా ఉన్నాడు, మేము ఇలా ఒక సెకండ్ కట్ అనగానే లేసి క్లాప్స్ కొట్టాం. ఐ థింక్ షీఈ్ అ పర్ఫార్మర్, యూర్ డూయింగ్ గ్రేట్ వాట్ యూర్ డూయింగ్, వీఆర్ ఆల్ లెర్నింగ్ ఫ్రమ్ యూ. సో పీసీ శ్రీరామ్ స్టార్టెడ్ క్లాపింగ్. నేను స్పీచ్ ఇచ్చేటప్పుడు కూడా మర్చిపోయాను, పీసీ సార్ అండ్ కీర్వాణి సార్ టు బీ ఇన్ అ ఫిల్మ్ దట్ ఈస్ బీయింగ్ హెల్మ్డ్ బై సచ్ డిగ్నిటరీస్ ఈస్ అగైన్, అది నా డిస్కోగ్రఫీలో ఫిల్మోగ్రఫీలో ఉంటేనే చాలా చాలా హ్యాపీ, సో దట్స్ అనదర్ వెరీ బిగ్ రీజన్ వై ఐ చోస్ టు డూ ద ఫిల్మ్. వైష్ణవ్ గారు ఇంకొక డేర్ చేస్తారా? డేర్ గురించి మాట్లాడుతున్నాం, అంటే మీరు బేబీకి ముందు ఎవరైనా చేస్తారా నా కోసం?
బేబీకి ముందు వైష్ణవి అంటే కొంతమందికి తెలుసు, కొంత ఇది తెలుసు. బేబీ తర్వాత ప్రపంచం మొత్తం వైష్ణవి బాగా తెలుసు. సో మీరు సెకండ్ ఫిల్మ్గా ఈ సినిమా తీసుకునేటప్పుడు రెండు ఉన్నాయి, ఒకటి ప్రొడక్షన్ హౌస్ దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ అని ఒప్పుకున్నారా, లేదా కథ నచ్చి ఒప్పుకున్నారా? ఆనెస్ట్గా డేర్ ఒకటి, ఇంకొకటి మీ ఫస్ట్ క్రష్ ఎవరు? సార్ ఫస్ట్ కథ సార్ చాలా డిఫరెంట్ అని చెప్పాను కదా, నన్ను చాలా టఫ్ ఉంది. నాకు టఫ్ యాక్టింగ్ ఇట్లా మనం రెగ్యులర్ లైఫ్లో చేసేదానికంటే లేనిది చేయడం నాకు ఎక్కువ ఇంట్రెస్ట్. సో నేను అట్లా కథ వల్ల చేశాను. సార్ అవును, యాడ్ వన్ మోర్ థింగ్, ఈ కథ అనుకున్నప్పుడు మీకు పిచ్ టెక్ చేస్తాం కదా కథ గురించి, 2018 or 2019 వి స్టార్టెడ్ పిచ్ టెక్. అందులో ప్రియా అన్న క్యారెక్టర్కి వైష్ణవి చైతన్య నేను అప్పుడు అమ్మాయి ఫోటో ఒక ఎల్లో డ్రెస్లో, మీరు అప్పుడు కొత్త ఇంట్లోకి మారేరో దిగారు, ఏమో ఇన్స్టాలో నేను స్క్రీన్ షాట్ తీసి ఆ ఫోటో పెట్టా. ఐ డోంట్ టేక్ నేమ్స్, బట్ చాలామంది ఎందుకు యూట్యూబర్ అవసరం ఈ క్యారెక్టర్కి. సో దిస్ ఇస్ సో కోయిన్సిడెంటల్, ఆ అమ్మాయి ఎదిగి అరే వైష్ణవి చైతన్య కావాలన్న స్టేజ్కి వచ్చింది. ఆ పిచ్ టెక్లు అన్నీ మారినాయి అమ్మాయి తప్ప. వైష్ణవి గారు ఇంకొకటి క్రష్, ఫస్ట్ క్రష్ ఉందా లే? ఆనెస్ట్ డేర్ రాంపోతి నేని ఫస్ట్ క్రష్. హంసిత గారికి కూడా ఫస్ట్ క్రష్ రాంపోతి. సిమ్రాన్ గారు ఎలా ఉన్నారు? ఎలా ఉన్నాను? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు నిజంగానే చాలా బాగున్నారు. చాయ్ బనానా తమి నాకు వచ్చు నీకు వచ్చా కాదు. సో అంటే పోస్టర్లో చూసుకుంటే చాలా వరకు రెడ్ హార్ట్. సో ఇప్పుడు మీ కాస్ట్యూమ్ కూడా చాలా హార్ట్గా రెడ్. సో ఏంటి ఇండైరెక్ట్గా మాకేమైనా హింట్ ఇస్తున్నారా? నిజం చెప్పాలంటే నేను ఇది ప్లాన్ చేయలేదండి, కోయిన్సిడెన్స్గా అయింది. నేను ఆ వార్డ్రోబ్కి వెళ్ళి ఓ ఇది బాగుంది ఇది వేసుకోవచ్చు అని తీసాను. నేను ఆలోచించుకోలేదు. ఇప్పుడు స్టేజ్లో వచ్చి మీరు చెప్తున్నారు కాబట్టి అండ్ దాట్స్ వెన్ నాకు రియలైజేషన్ హిట్ అయింది. కానీ నేను ప్లాన్ చేయలేదండి. ఐ థింక్ మీరు ఫస్ట్ టైం ఒక హర్రర్ జోనర్లో యాక్ట్ చేస్తున్నారు. అవును. సో అంటే చిన్నప్పటి నుంచి మనం చాలా హర్రర్ మూవీస్ చూస్తాం కదా, సో అలా మిమ్మల్ని బాగా భయపెట్టిన క్యారెక్టర్ హర్రర్ మూవీస్ ఎప్పుడు చూడలేదు? ఒక్క సినిమా కూడా చాలా భయం. నేను చిన్నప్పుడు భూల్ భులయ్య చూసి థియేటర్లో భయపడ్డాను. అలాంటివి ఒక కామెడీ ఫిల్మ్ చూసినే చూడగానే నాకు భయం వచ్చింది. సో నేను ఎక్కువ హారర్ మూవీస్ చూడను. ఏదైనా చూస్తారా భయం? తప్పకుండా చూస్తాను, నాకు స్టోరీ కూడా తెలుసు కదా. ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ. వైష్ణవి గారు అంటే చాలాసేపు నేను చూస్తున్నా, ఫోన్ బ్యాక్ సైడ్ ఏదో కవర్ ఉంది, ఏంటంటే ఒకసారి. నేను ఇందాక వచ్చేటప్పుడు స్టోరీ బై దీపు అని చెప్పి ఒక ఆయన పిక్చర్ తీసి ఇచ్చిండు. ఇక్కడే ఇచ్చారు? ఇక్కడే ఇచ్చారు. సూపర్ దీపు, థ్యాంక్ యూ సో మచ్. హర్షిత్ రెడ్డి గారు లాస్ట్ టూ అని నేను ఇందాక ఎప్పుడో లాంగ్ టైం బ్యాక్ చెప్పాను, కానీ ఎంత ఎంటర్టైనింగ్గా పెడుతున్నారంటే అసలు ఆపబుద్ధి అవ్వట్లేదు. బట్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఫర్ దోస్ వండర్ఫుల్ క్వశ్చన్స్. కాదు మీడియా లాస్ట్ కరోనా టైంలో కూడా అప్పుడు విరూపాక్ష దయ్యం సినిమాతోనే థియేటర్స్ ఓపెన్ చేయించి మంచి హిట్స్ సాధించారు. అప్పుడు ఇప్పుడు కూడా థియేటర్లు మూతపడిన తర్వాత మీ సినిమాతోనే ఓపెన్ అవుతుంది, ఇది కూడా దయ్యం సినిమాని. ఆ రేంజ్ అవుతుందా హిట్ విరూపాక్ష? ఫింగర్స్ క్రాస్ అవ్వాలని కోరుకుంటానండి. డబ్బులు వైపు అయితే అవ్వాలని కోరుకుంటాను. ఫింగర్స్ క్రాస్ సార్, అంటే ఇది హారర్ హారర్ అదొక కంక్లూజన్కి వస్తున్నాం, బట్ ఇట్స్ ప్రాపర్ లవ్ స్టోరీ కూడా సినిమా. హారర్ అనేది ఒక ఎలిమెంట్ దీంట్లో, కానీ ఇది ఒక ప్రాపర్ లవ్ స్టోరీ. మేమిద్దరం ఇదే మాట్లాడుకుంటాం, ఏంటి అందరు ఓన్లీ హారర్ అని మాట్లాడుతున్నారు. దీంట్లో హారిఫైంగ్ ఉంది, హారర్ ఉంది, లవ్ స్టోరీ ఉంది. విరూపాక్ష కూడా లవ్వే అని అమ్మాయి కోసం చచ్చిపోతాడని అని చెప్తున్నాడు. సో సరే, కానీ వీ వాంట్ టు టెల్ అంటే మిమ్మల్ని మోసం చేద్దామని కాదు మేము. వీ వాంట్ టు టెల్ యూ ఇట్స్ హారర్ మూవీ, బట్ ఇట్స్ ఒక లవ్ స్టోరీ కూడా, అది కూడా ఒక మెయిన్ పార్ట్ అని చెప్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ సార్. కాదు కాదు, మనం ర్యాప్ చేసే ముందు అందరూ డేర్ ఛాలెంజ్ ఇచ్చారు కదా, ఇప్పుడు నేను కూడా ఒకటి ఇవ్వాలనుకుంటున్నా మీకే. అంటే వైషు తన ఫస్ట్ కో స్టార్ కి కాల్ చేశారు కాబట్టి మీరు కూడా మీ ఫస్ట్ కో స్టార్ దట్ ఈస్ అనుపమకి కాల్ చేసి ద సేమ్ డైలాగ్ మూవీ నేమ్ చెప్పాలి. నా ఫోన్ ఇక్కడే ఉంది. మీ ఫోన్ ఇక్కడే ఉంది. కార్లో మర్చిపోయాను. పోనీ మంజుష గారు ఫోన్ వచ్చే గ్యాప్ లో క్వశ్చన్ అడుగుతాను. మ్యాచ్ స్టార్ట్ అవుతుంది, పోదాం పదండి. నా ఫోన్ తీసుకుని చేయండి అమ్మ. సో
మంజుష గారు, కెన్ ఐ ఆస్క్? Yes, ఫోన్ వచ్చింది. సో ఐ హ్యావ్ అ క్వశ్చన్ ఫర్ ఆశిష్ గారు అండ్ వైష్ణవ్ గారు ఇద్దరికి. సో ఫస్ట్ మిమ్మల్ని అడుగుతా, సో ట్రైలర్లో టీజర్ స్టార్టింగ్ వచ్చినప్పుడు దెయ్యంతో లవ్వే కాదు రొమాన్స్ కూడా ఉంటుంది అని మెన్షన్ చేశారు కదా టీజర్ టీజర్ ఫస్ట్ వచ్చినప్పుడు దెయ్యంతో రొమాన్స్ అని కూడా మెన్షన్ చేశారు కదా. సో ఇట్స్ అ ఇంపాసిబుల్ థింగ్, బట్ మీకు ఫస్ట్ ఈ కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఏ క్వశ్చన్ రేజ్ అయ్యింది? నేను అదే సార్కి చెప్పినట్టు, ఫస్ట్ బాగుంది కానీ బాగున్న ప్రతిదీ స్క్రీన్ మీద అదే రెప్లికేట్ అవుతుంది అని లేదు కదా. సో ఫస్ట్ నేననే కాదు ఈ కథ రాసిన అతనికి కూడా డౌటే ఉండే. సో అది ఒక 15 డేస్ షూట్ చేశాక స్క్రీన్ మీద చూసుకొని నమ్మకం వచ్చింది కాబట్టి చేసాం. ఫస్ట్ ఎనీ సిచ్యువేషన్ మిమ్మల్ని హాంట్ చేసిందా ఆఫ్టర్ లవ్ మీ ఇఫ్ యు డేర్? అంటే హాంట్ చేయలేదు, నేను కూడా ఆ మూవీకిలో లవ్ లో పడిపోయా. ఓకే సూపర్. అండ్ వైష్ణవ్ మీరు అన్నారు కదా, సరే ఎట్లా 25th రిలీజ్ చెప్పేస్తా. అదేంటి మీరు అన్నారు కదా రొమాన్స్ డ్యూయెట్ సాంగ్ ఏ ఉంది దయ్యంతో. సూపర్. సో వైష్ణవి గారు అనుకున్నా సరే. సో మీరు అంటే లైక్ ఆల్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ సూపర్ గా ఇస్తారు, అంటే లైక్ అగ్రెసివ్ కావచ్చు, రొమాంటిక్ కావచ్చు, లవ్ కావచ్చు. మీకు అవకాశం వస్తే యాంటోగనిస్ట్ క్యారెక్టర్ ఏ క్యారెక్టర్ ని రీక్రియేట్ చేయాలనుకుంటారు ఆల్రెడీ ఇండస్ట్రీలో వచ్చినవి? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. నరసింహ, రమ్య, మన రమ్యకృష్ణ గారు నీలాంబర్ క్యారెక్టర్ కానీ. మై నేమ్ ఇస్ హర్షల్. ట్రైలర్ చూసినప్పుడు హిందీ మూవీ వచ్చింది కదా బ్లాక్ బస్టర్ హిట్ అయింది స్త్రీ అని. సో అందులో కూడా హీరో లవ్స్ టు ది గోస్ట్. సో ఆర్ యూ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ దట్ మూవీ స్టోరీ ఆర్ something is similar to that movie in this movie also? No sir, actually what I was inspired from Shivapurana. There is a section ippudu chepte meeru ella chadivi next time avudu telusukuntaru. Basically something that happens in Shivapurana between Shiva and Parvati. Yeah, shall I ask you to sir. Do one dare sir? Me sir, media is asking. Yes, I sir. Wanted to ask you one dare. Yes sir. It's an answer, not a dare. According to you, who is the better actor in both of them, Vaishnavi or Ashish? అనుపమా, ఐఎమ్ ఆన్ ఎ స్టేజ్. సో ద యాంకర్ ఆస్ మీ ఫస్ట్ మీ కోస్టార్కి ఫోన్ చేసి లవ్ మీ ఇఫ్ యూ డేర్ అని మీ టైటిల్ చెప్పమన్నారు. సో కెన్ యూ ప్లీజ్ టెల్ లవ్ మీ ఇఫ్ యూ డేర్? లవ్ మీ ఇఫ్ యూ డేర్. ఓకే, నీ ఫ్యాన్స్ క్రేజీగా ఉన్నారు, ఇక్కడ హాయ్ కూడా చెప్పేసేవాళ్ళు. అదే ఫస్ట్ వినండి హాయ్ అని, దాని తర్వాత. హలో, you're promoting all the very best for your film. Thank you so much. I watched the film. I know it's a crazy film. It's a very experimental film and all the very best, Ashu. Thank you. See you. Thank you so much. Ashish, meeru speaker on chesi. Bye. Kaadu, stage meed unnam ani meeru cheptunnaru. Aa memo speaker on chesanani munde cheptunnaru. Inka dare em untadi? Sorry. మీరు స్టేజ్ మీద ఉన్నారని చెప్తున్నారు, ఆమెమో స్పీకర్ ఆన్ చేశానని చెప్తున్నారు వైష్ణవి. నేను ఎందుకు చెప్పాలి అంటే బాగోదేమో అని ముందే చెప్పాను. అంటే బట్ అనుపమకు కూడా ఈ స్క్రిప్ట్ తెలుసు. అనుపమ గారికి స్క్రిప్ట్ ఇన్ అండ్ అవుట్ తెలుసు అండి. శ్రీనివాస్ ఆమెనా? అనుపమేనా? ఎలా గెస్ చేశారు సార్ మీరు? స్క్రిప్ట్ చెప్పారన్నారు కదా. హ్యాపీగా ఆన్సర్ వైష్ణవి గారు, ఆన్సర్ రాలేదు. నా ఆన్సర్ రాలేదు. Yes, yes. Any antagonist character recreation? Recreationa? Ramya Krishna garu. నేనే ఇచ్చినట్టున్నాను. ఓకే, ఆల్ ది బెస్ట్ టు ద హోల్. థాంక్ యూ సో మచ్. అండ్ ఒక్కసారి స్టేజ్ పైన ఉన్న వాళ్ళందరూ ఆడియన్స్ ఆస్క్ ఎ క్వశ్చన్. హంషిత గారు మీరు కూడా ఒక్కసారి జాయిన్ అయితే. సో సర్, హూ ఇస్ బెటర్ యాక్టర్ ఇన్ బోత్ ఆఫ్ దెమ్, వైష్ణవి ఆర్ ఆశీష్, అకార్డింగ్ టు యూ? దట్ ఈస్ యువర్ డే. యు రియల్లీ థింక్ హి కెన్ సే దట్? సార్, సార్ అదే చెప్పా మీ సార్, ఐ యాక్టెడ్ యాజ్ అ డైరెక్టర్, నా డైరెక్షన్ రాదా యాక్ట్ చేశారు. యా, వన్ లాస్ట్ ఫోటో ఆప్తో మనం క్లోజ్ చేసేద్దాము ఇవాళ. యా ష్యూర్. థ్యాంక్ యూ. ఐ థింక్ ఇట్స్ అ వెరీ ఫన్ సెషన్, చాలా రోజుల తర్వాత వి ఆల్ హ్యాడ్. అండ్ ఒక్కటి మా ఏడీస్ అందరికి కూడా థ్యాంక్ యూ, బలరామ్, మల్లి, శేఖర్, నారాయణ, వాళ్ళందరూ కూడా పాపం నిద్ర లేకుండా రోజు తిరుగుతున్నారు 25th మూవీ థ్యాంక్. లవ్ మీ ఇఫ్ యూ డేర్ వాచ్ 25th మే థియేటర్స్. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సో మచ్. ఎస్.